నమస్కారం. స్ట్రైట్ టాక్ చర్చ కార్యక్రమానికి స్వాగతం. కడప జిల్లా బద్వేల్ షెడ్యూల్ కాస్ట్ రిజర్వేషన్ శాసనసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు ఈరోజు నోటిఫికేషన్ విడుదల కాగా, ఈరోజు నుంచే నామినేషన్ల పర్వం కూడా మొదలైంది. ఈ నెల 8వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 11వ తేదీ వాటి పరిశీలన జరుగుతుంది. 13వ తేదీలోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అవసరమయ్యే పక్షంలో పోలింగ్ ఈ నెల 30వ తేదీన నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు నవంబర్ 2వ తేదీన జరుగుతుంది. కోవిడ్ నిబంధనల ప్రకారం 1000 మందిని మించి పెద్ద సంఖ్యలో బహిరంగ సభలు నిర్వహించరాదని ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు. ఇక బద్వేల్ నుంచి పోటీ చేసేందుకు పాలక ప్రతిపక్ష పార్టీలు రెండు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అనారోగ్యం కారణంగా ఈ ఏడాది మార్చి 28వ తేదీన వైసీపీ శాసనసభ్యుడు జి వెంకట సుబ్బయ్య కన్నుమూయడంతో జరుగుతున్నటువంటి ఈ ఉప ఎన్నికల్లో ఆయన భార్య డాక్టర్ సుధా వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, తెలుగుదేశం పార్టీ తరఫున గత శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన ఓబులాపురం రాజశేఖరే తిరిగి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఒక విధంగా బద్వేల్లో వైసీపీ విజయం నల్లేరు మీద నడకలాంటిదే. కడప జిల్లాలోని 10 శాసనసభ స్థానాలలో ఒకటైన బద్వేల్తో సహా మొత్తం 10 స్థానాలకు 10 స్థానాలు గత శాసనసభ ఎన్నికల్లో వైసీపీ వశమయ్యాయి. 2009 నుంచి జరిగినటువంటి అన్ని ఎన్నికల్లో బద్వేల్ వైసీపీ వశం కాగా, గత శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీకి 44,000కు పైగా మెజారిటీ లభించింది. ఆ ఎన్నికలలో నోటాకు అంటే ఏ అభ్యర్థికి చెందినటువంటి దానికి 2004 ఓట్లు రాగా, కాంగ్రెస్ పార్టీకి 2337 ఓట్లు, భారతీయ జనతా పార్టీకి 735 ఓట్లు, బహుజన సమాజ్ పార్టీకి 1321 ఓట్లు లభించాయి. కాగా బద్వేల్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోకి బద్వేల్, గోపవరం, అల్లూరు, కలాసపాడు, బి కోడూరు, అవధూత కాశీనాయని, పోరుమామిళ్ళ మండలాలు వస్తాయి. బద్వేల్కి ఇప్పటివరకు 17 ఎన్నికలు జరగగా ఇది 18వది. ఉప ఎన్నిక జరగడం మాత్రం ఇది 3వసారి. కె వీరారెడ్డి అత్యధికంగా 6 సార్లు బద్వేల్ నుంచి గెలుపొందగా ఆయన రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. బద్వేల్లో 421 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ఈ ఏడాది జూలై 9వ తేదీన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేయగా ఆ ప్రాంతవాసుల చిరకాల వాంఛను నిజం చేస్తూ బద్వేల్కు రెవెన్యూ డివిజన్ హోదా కల్పించారు. ఉప ఎన్నికను అతి ఆత్మవిశ్వాసంతో తీసుకోకుండా కలిసికట్టుగా పనిచేసి లోగడ కన్నా ఎక్కువ మెజారిటీ సాధించాలని వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వగా, పదవిలో ఉన్న శాసనసభ్యుడు మరణించిన సందర్భాలలో జరిగేటువంటి ఉప ఎన్నికలలో ప్రతిపక్షాలు సాధారణంగా పోటీకి అభ్యర్థులని నిలబెట్టవని, అందుకు భిన్నంగా ఈ ఉప ఎన్నికలలో పోటీ అభ్యర్థిని నిలబెడితే తాము ఉప ఎన్నికను సీరియస్గా తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చ కార్యక్రమం. ఇక ఈ చర్చ కార్యక్రమంలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ కె వెంకటరెడ్డి, భారతీయ జనతా పార్టీ మాజీ శాసనసభ్యులు, ఆ పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మిట్టా పార్థసారథి, జనసేన డాక్టర్ స్వింగ్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాబు సింగూరి, రాజకీయ విశ్లేషకులు శ్రీ జయచంద్ర ఈరోజు మన ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. వెంకటరెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. ఏమిటి, ఎలా ఉంది బద్వేల్లో పరిస్థితి? క్యాండిడేట్ని కూడా ప్రకటించేశారు. మీకు అదే నేనే చెప్పాను కదా, నల్లేరు మీద నడకాయని. అంతేనా ఏమైనా వాతావరణంలో ప్రమాద ఘంటికలు, ప్రమాద సూచికలు అలాంటివి ఏమైనా కనబడుతున్నాయా? ఏమిటి, ఎలా ఉంది మొత్తం మీద బద్వేల్లో పరిస్థితి? ముందుగా కృష్ణమోహన్ గారు మీకను, అట్లానే ప్యానెల్లో ఉన్నటువంటి ప్రతినిధులకి, ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. బద్వేల్ అయినా లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ఎన్నిక జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు పట్టం కడతారని నేను కొత్తగా చెప్పవలసిన, 2019 నుంచి మీరు చూస్తూ ఉన్నారు. 2019లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, దాని తర్వాత ఏదైతే మేము మా ఏడాది పాలన అయిపోయిన తర్వాత మా మీద దుష్ప్రచారం
ఇదే ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేసినటువంటి తరుణంలో వచ్చినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలు లేదంటే కార్పొరేషన్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా మొన్నే జరిగిన దాదాపుగా 2 సంవత్సరాలు అవుతున్నటువంటి తరుణంలో జరిగిన ఎన్నికలు సంవత్సరం క్రితం సంవత్సరం తర్వాత జరగాల్సిన 2 ఏళ్ల పాలన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మనం మీరు చూశారు 75 మున్సిపాలిటీలు జరిగితే 74 మున్సిపాలిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 కార్పొరేషన్లు జరిగితే 12 కార్పొరేషన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే 13 జిల్లాల జడ్పీ చైర్మన్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా 90% ఆఫ్ ద పంచాయతీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీగా ఏదైతే గుర్తింపు పొందుతా ఉందో మిగిలిన రాజకీయ పార్టీలు ఈ ప్రతిపక్ష రహిత పార్టీగా ఎట్లా ఆవిర్భవిస్తుందో అర్థం కావడం లేదు మాకు. ప్రజల పార్టీగా బాగానే ఉంది కానీ ఇది ప్రతిపక్ష రహితంగా జరుగుతుంది. అది ప్రజలను అడగాలి సార్. ఎందుకంటే నార్మల్గా అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కొంత ఎజ్జుండేటటువంటి మాట వాస్తవం. కానీ అసలు అపోజిషనే ఉండకూడదు అన్నట్టుగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కనీసం 75. ఇది చంద్రబాబు నాయుడు మనస్తత్వం కదా, అపోజిషన్ ఉండడానికి వీల్లేదు అనేది. ప్రజలు ఇట్లాంటి తీర్పు ఇవ్వడం ఏంది, కొంచెం ఆశ్చర్యంగా లేదు? అంటే ప్రజలు చాలా తెలివిగలరు సార్. మనకంటే ఏదైతే రాజకీయ పార్టీల కంటే ప్రజలు చాలా తెలివిగలరు. ప్రజలు ఏదైతే ఒకసారి మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ఆ మ్యాండేట్కి అనుగుణంగా వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ఏదైతే అక్కడ ఉన్నటువంటి అపోజిషన్ మీడియా కొన్ని వ్యవస్థల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం జరగకూడదు, ఎక్కడ ఏ బిల్డింగు కట్టకూడదు, జగన్మోహన్ రెడ్డి గారి మీద నిరంతరం మేము బుర్ర చల్లుతూనే ఉంటాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద 10 ఏళ్ళుగా చల్లుతూనే ఉన్నాం, ఇంకా తీసుకొని వచ్చి వేరే రాష్ట్రాల్లో బురద కూడా తీసుకొచ్చి ఇన్ని మీద నెట్టేస్తామని ఏదైతే ప్రయత్నించినాయో అదే వాళ్ళకి శాపంగా మారింది. అంటే మీ దాన్ని నేను ఇంకొక రకంగా చెప్తాను. అంటే ఈ తెలుగుదేశం అనుకూల వర్గ మీడియా గనక ఇలా గనక దుమ్మెత్తిపోయిన పక్షంలో మీకు ఎన్నో కొన్ని సీట్లు దగ్గుండేవి అధికారంలో 2019 ఎలక్షన్స్ తర్వాత జరిగిన ఎన్నికల్లో. కానీ ఆ అవకాశం మీకు దొరకకుండా వాళ్ళు డే అండ్ నైట్ దినాము రోజంతా కూడా లొల్లి పెడతా ఉంటే ఏదో ఒక ఉన్నదాన్నో లేదనో అభూత కల్పనలోనో ఇంకోటనో అబద్ధాలనో మరొకటనో చేస్తూ ఉండడం వల్ల జనం మీ వైపు కొంచెం ఎక్కువ వచ్చినట్లున్నారేమో కదా. అది కూడా కాదు కృష్ణమోహన్ గారు, అక్కడక్కడ ఏంటంటే జనరల్గా అంతకుముందు కూడా మీరు అనేక ప్రభుత్వాలను చూస్తుంటారు, ఏదైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మీరు జర్నలిస్ట్గా చేస్తున్న సమయంలో అనేక ప్రభుత్వాలను చూసినప్పుడు ఏంటంటే ఒక మేనిఫెస్టో అనేది ఎవరో ఎన్నికలకు ముందేదో ఇచ్చేసి దాని తర్వాత చేతులు దులుపుకున్నటువంటి సందర్భాలు ఎక్కువ మీరు చూస్తున్నారు. సపోజ్ ఒక 100 హామీలు ఇస్తే ఏదో ఒక 40 30 అది కూడా ఎన్నికలకి చివరి ఏడాది దాన్ని తీసుకొని వచ్చేవాళ్ళు, ముందు ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. కానీ మేము ఎన్నికల మేనిఫెస్టో అని ఒక భగవద్గీతగా ఒక బైబిల్గా ఒక ఖురాన్గా మేము భావిస్తూ దాన్ని సచివాలయాల గోడల మీద మేము ఏం మేనిఫెస్టో ఇచ్చాం, ఎంతవరకు ఇంప్లిమెంట్ అయిందని చెప్పి ప్రజలకు మళ్ళీ వాళ్ళకే ఫీడ్ వాళ్ళనే మాకు మార్కులు వేసే విధంగా మేము తీసుకెళ్ళగలిగామనంటే అది మా విజయానికి గోడల మీద అన్నారు. సచివాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయం గోడల మీద ఏదైతే గ్రామ సచివాలయాల గోడల దగ్గర మా మేనిఫెస్టో కాపీని రాష్ట్ర సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి గారి ఛాంబర్ బయట మంత్రుల ఛాంబర్ల దగ్గర ఎస్ మా మేనిఫెస్టో ఇది ఇచ్చాం, మనం ఇచ్చిన మేనిఫెస్టో ఇది, దీంట్లో మనం ఈ పని చేసామా లేదా, ఈ పని ఎంతవరకు వచ్చింది అనేది క్లారిటీగా క్లియర్ కట్గా ఇప్పటికి కూడా ప్రజల్లో మేము చూపించుకోగలుగుతా ఉన్నామనంటే అదే మా విజయానికి ఈ ఇన్ని విజయాలకు కారణం అని మేమైతే చెప్పచ్చు. మీరు అన్నట్టుగా అసలు అంశం 10,000 పాపం అపోజిషన్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మమ్మల్ని రోజు గిల్లికజ్జాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగాలేదు, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే అడుక్కు తినిపోయింది, దివాలా తీసింది, జగన్మోహన్ రెడ్డి గారు అయితే జైలుకి వెళ్ళిపోతారు అన్నట్టుగా ఏదైతే వీళ్ళందరూ ప్రచారం చేస్తున్నప్పుడు దేవుడు పాప మీద ఒక్కొక్క అవకాశం ఇస్తూ వచ్చాడు. దాంట్లో పంచాయతీలు, దాంట్లో మున్సిపాలిటీలు కార్పొరేషన్లు, దాంట్లో ఎంపీటీసీలు జడ్పీటీసీలు, మొన్న తిరుపతి ఉప ఎన్నిక, మళ్ళీ ఇప్పుడు 10,000 ఉప ఎన్నిక. దేవుడు దయతో స్పీకర్ గారి మనసు కూడా కరిగితే ఏదైతే రఘురామకృష్ణరాజు ఎన్నిక కూడా వస్తే మొత్తానికి పులిస్టాప్ పడిపోయింది కాబట్టి దాని గురించి కూడా వెయిటింగ్ ఉన్నాం. ఇది అయిపోయినాక అది రావాలని కూడా కోరుకుంటుంది. ఎట్లా తెగట్లేదు బీజేపీ వాళ్ళు కరణించడం లేదు చూద్దాం, అందరికి టైం వచ్చినప్పుడు అదే వస్తుంది కాబట్టి 10,000 అయితే మాత్రం మొన్న వచ్చినటువంటి మెజారిటీ కంటే ఎక్కువ మెజారిటీ రావాలి వచ్చింది అనేది మేము ఆశిస్తా ఉన్నాం. ఈసారి 1,000 అయితే ప్రాధాన్యత మీదే అంటారు. మేము మెజారిటీ గురించి ఆలోచన, ఎందుకంటే ఆల్రెడీ 10,000 ఎలక్షన్ జరిగిపోయినట్లక్క, ఎందుకంటే మొన్నే పంచాయతీలు అయినాయి, మొన్నే మున్సిపాలిటీలు అయినాయి, మొన్న మున్సిపాలిటీలకు సంబంధించి 10,000 మున్సిపాలిటీలో ఏదైతే 35 వార్డులు ఉంటే 28 వైఎస్ఆర్సీపీ, 2 వైఎస్ఆర్సీపీ రెబల్,
తెలుగుదేశానికి మూడు, అదర్స్ రెండు. ఏదైతే మన బద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు 55కి 51 వైఎస్ఆర్సీపీ, బద్వేలు నియోజకవర్గంలో పంచాయతీల్లో 86కి వైఎస్ఆర్సీపీ 73. సో ఆల్రెడీ ఎలక్షన్ అయిపోయినట్లక్కే, కాకపోతే మళ్ళీ ఇంకోసారి ఓటింగ్ రూపంలో మెజారిటీ చూపించడానికి జరిగేటటువంటి ఎన్నికగానే మేము భావిస్తూ ఉన్నాం. ఏదైతే ఉప ఎన్నిక కాబట్టి కొంత ఓటింగ్ ప్రభావం తక్కువ ఉంటుంది, అంటే ఓటు వేసేవాళ్ళు ఎటు గెలిచేటటువంటి ఎన్నిక అనే కాదు, అందుకనే ఓటింగ్ మీద మేము ఎక్కువ దృష్టి పెట్టాం. ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి ఎక్కువ ఓట్లు అయితే ఎక్కువ మెజారిటీ వస్తుంది, పోలింగ్ మెజారిటీ ఎక్కువ మెజారిటీ వస్తుంది కాబట్టి మాకు అంతకుముందు 44,734 మెజారిటీ వచ్చింది. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44,734 అంటే 61% వచ్చింది, తెలుగుదేశానికి 32% వచ్చింది. అక్కడ ఏదైతే ఇండిపెండెంట్ గా పోటీ చేసిన అతనికి 2883 ఓట్లు అంటే 2%, కాంగ్రెస్ కి ఒక 2337 ఓట్లు అంటే 1%, నోటాకి ఒక 1%, బిఎస్పీ సిపిఐ సిపిఎం జనసేన 4 కలిపి పోటీ చేస్తే 1321, అదేవిధంగా బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తే 735 ఓట్లు ఈ ఎన్నికల్లో వచ్చింది కాబట్టి. సో మా విజయం అనేది ఓపెన్ గా కనపడుతున్నటువంటి విషయమే. బాగుంది బాగుంది, ఓకే, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. మిగతా సభ్యులు ఎలా ఉంటారో చూద్దాం. అంటే మీ ఆత్మవిశ్వాసానికి మీకు ఇస్తున్న కాంప్లిమెంట్. పరసాద్ గారు నమస్కారం. పరసాద్ గారు మ్యూట్ అన్మ్యూట్ చేయండి, మీ ఫోన్ మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేయండి. ఇప్పుడు వినపడుతోంది, ఇప్పుడు వినపడుతోంది. సార్ గుడ్ ఈవినింగ్. ఆంధ్రప్రదేశ్ అందరికి నమస్కారం, బద్వేలు ప్రజలకి నమస్కారం, కృష్ణమోహన్ గారికి నమస్కారం, ప్యానల్లో ఉన్నటువంటి వాళ్ళకి నమస్కారం సార్. కాబోయేటువంటి విజయం సాధించబోయేటువంటి అభ్యర్థికి కూడా నమస్కారం. బాగుంది బాగుంది. కాలం దాంతోపాటు జనసేనకు కూడా నమస్కారం చెప్పలేదు మీరు. జనసేన మిత్రుడే కదా. ఇటువంటి యొక్క పరిస్థితిలో కూడా ధైర్యంగా పోటీలో నిలబడుతున్నటువంటి యొక్క ప్రతిపక్షాలకు కూడా నమస్కారం. బాగుంది బాగుంది. 745 ఓట్లు బీజేపీకి వచ్చిండేటువంటి విషయం కూడా మీరే చెప్పారు. అవును, తెలుగుదేశం కొంచెం గిలుదాం లేరు అనిపించి, కొంచెం గిలుదాం అనిపించి మంచిదండి. అయితే అన్యదా భావించకండి, అంటే అన్యదా భావించకండి. మంచిది మంచిది సార్, ఎస్ ప్రాక్టికల్ ఏమన్నా దాచిపెట్టేదైతే మేము అందుకంటున్నాం. 745 ఓట్లు వచ్చినా కూడా మళ్ళా ధైర్యంగా నిలబడే మా ధైర్యానికి కూడా నమస్కారం. కాబట్టి నేను అయితే వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి విషయాల్లో చాలా విషయాలు 100% వారు చెప్పినటువంటి లెక్కలు అయితే కరెక్ట్, కానీ బాగుంది ఇది ఆత్మవిశ్వాసం అయితే పర్వాలేదు కాదు, కానీ అహంభావం అయితే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే చాలా సందర్భాల్లో కూడా మనం చూసాం 1998లో భారతీయ జనతా పార్టీకి ఈ రోజు ఉన్నంత సభ్యత్వం లేదు. కనీసం ఆ రోజు నేను ఎంపీ ఎలక్షన్స్ లో ఇన్ఛార్జ్ గా ఉన్నాను, ఓటర్ స్లిప్స్ పంచడం కాదు కదా, ఓటింగ్ ఏజెంట్ యొక్క ఫారాలు కూడా మేము పంచలేకపోయాం. మొత్తం మా ఖాతాలో అయ్యేటువంటి ఖర్చు 150,000 రూపాయలండి టోటల్ ఎలక్షన్ కంతా అయ్యేటువంటిది. ఆ రోజు తెలుగుదేశం అభ్యర్థి గెలిస్తే వచ్చిండేటువంటి అభ్యర్థికి 315,000 ఓట్లు, భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి 108,000 ఓట్లు. వాళ్ళు దాదాపుగా ఆ లెక్క ప్రకారం, అంటే మనం దీన్ని విమర్శగా తీసుకోకండి, కానీ ఆ రోజుల్లోనే దాదాపు 5-6 కోట్లు ఖర్చు పెట్టారనేటువంటిది వాళ్ళ యొక్క వాదన ఉంది. మేము కేవలం నేనే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి 170,000 రూపాయలతో నా ఎలక్షన్ మొత్తం పూర్తి అయ్యింది. కరపత్రాలు చేయడం, కార్యకర్తలకు ఇవ్వడం తప్ప గ్రామాల్లో అక్కడక్కడ పంచడం తప్ప మేమేమి చేయలేదు. అంటే ఎలా ఉంటుందంటే సరిగ్గా వినపడలేదు. గ్రామాల్లో అక్కడక్కడ పంచడమా ఏదో అన్నారు, గ్రామాల్లో అక్కడక్కడ పంచడమానా ఏదో అన్నారు, సరిగ్గా వినపడతావాల నాకు. లేదండి, ప్రజాస్వామ్యంలో ఎలా ఉంటుందంటే 1990 ఒక్కసారి ఒక చిన్న విషయం వచ్చినా కూడా మొత్తం కూడా మారేటువంటి దానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఉండేటువంటి ఆలోచన ఏంటంటే ఇదంతా మా గెలుపు అనుకుంటున్నారు, ఇది వాపు తప్ప గెలుపు కాదు అనేటువంటి నేనైతే విశ్వసిస్తున్నాను. ఓకే, వచ్చే ఎన్నికల వరకు కూడా ఇట్లాగే కనపడుతుంది. ఎందుకంటే దురదృష్టం ఏంటంటేనండి, మంది అమెరికా లాంటి దేశంలో లాగ్లో మిగతా వాళ్ళలో ఉండేటువంటి యొక్క ఎడ్యుకేటెడ్ యొక్క పాపులేషన్ ఉండడం కానీ అలాంటి వ్యక్తులు చాలా తక్కువ. ఎక్కువ భాగం ఆకర్షణ రాజకీయాలకే మనం పరిమితం అవుతాం. అంటే మన జాతి లక్షణం ఏమో కదా,
ఆంధ్రలో అదే అనుకుంటానండి, నేనైతే అదే అనుకుంటాను. అంటే మన జాతి లక్షణం, మన భారతీయుల లక్షణమే అనుకుంటాను. జనరల్లీ వీఆర్ ఇమోషనల్ పీపుల్. కాదు కాదండి, భావావేశానికి లోనైతాం మనం. ఎందుకు నేను అంటానంటే, ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు యావత్తు దేశము ప్రపంచము అంతా కూడా పూర్తిగా విమర్శించాయి. చివరికి ఆమె ఎమర్జెన్సీ తీసేసుకొని రావాల్సి వచ్చింది. 75లో ఎమర్జెన్సీ అయిన తర్వాత 75లో 77లో ఎన్నికలు వచ్చాయి. భారతదేశం అంతా కూడా స్వచ్ఛమైనటువంటి జయప్రకాష్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, అలాగే అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ గారు ఇట్లాంటి మహానుభావులందరూ, నీతివంతమైన జార్జ్ ఫెర్నాండెస్ గారు ఉండేటువంటి పార్టీకి దేశమంతా ఎంపీలుగా పట్టం కడితే, ఆంధ్ర ప్రజలు మాత్రం ఇందిరాగాంధీ మీద ఉండేటువంటి అభిమానమో ప్రేమో, ఆమె వచ్చి ఏదో రిక్వెస్ట్ చేస్తే 42 సీట్లకు 41 సీట్లు ఇచ్చారు. అవునవును, నీల సంజీవ్ రెడ్డి ఆ మిగిలిన ఒక ఓటు, ఒక సీటు నీల సంజీవ్ రెడ్డి గారికి వచ్చింది. ఆయన రాష్ట్రపతి అయిపోయారు. అవును, ఇక్కడ అప్పుడు ఎమర్జెన్సీ మంచిదా? 41 సీట్లు వచ్చినాయి కాబట్టి ఎమర్జెన్సీ మంచిదా? కాదు కదా. ఎమర్జెన్సీలో అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు చేశారు. ప్రజాస్వామ్యం కూనీ చేయబడింది. పార్థసారథి గారు, తర్కం బాగానే ఉంది, కానీ విషయం ఏంటనేది కూడా ముఖ్యమే. తర్కం బాగానే ఉంది, నేను అక్కడే చెప్తున్నా. మీకు కొంచెం అవకాశం ఇస్తే హాయిగా మాట్లాడుకుందాం. పెద్దగా డిబేట్ చేసేటువంటి విషయాలు కూడా దీంట్లో ఏం లేవు. వారి యొక్క విజయం దాదాపు ఖాయమని వాళ్ళు అనుకుంటారు. మేము కూడా విజయం సాధించాలని అదే స్థాయిలో కూడా మేము ప్రయత్నం చేస్తాం. దాంట్లో ఎక్కడ తేడా? గుడ్ 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 గుడ్. ప్రజలు అర్థం చేసుకోవాల్సిండేది, కానీ మనం అర్థం చేసుకోవాల్సిండేది, వైఎస్ఆర్సీపీ కూడా అర్థం చేసుకోవాల్సిండేది ఏంటంటే, ఈ రోజు వస్తున్నటువంటి ఓట్లు మీరు నవరత్నాలు ప్రకటించారు, ఆ నవరత్నాలు ఇస్తున్నారు, ఇస్తున్నటువంటి కాలం అంతా కూడా మీకే ఉంటారు. ఎప్పుడైతే నవరత్నాలకు సంబంధించినటువంటి డబ్బులు కేవలం అప్పులు తెచ్చి మీరు ఇస్తున్నారనేటువంటి విషయం ప్రజలకు అర్థమైనా, తేలేకపోయిండేటువంటి పరిస్థితి వచ్చినా, ఎక్కడైనా సరే ఇబ్బందులు ఇచ్చేటువంటి పరిస్థితి వచ్చినా, ఇప్పుడు జీతాలకు 1వ తేదీ నుంచి 15వ తేదీ దాకా పోస్ట్ పోన్ అయ్యేట్లలాగా వీళ్ళకు కూడా పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితి వచ్చినా, అలాగే ఈ రోజు ఉండేటువంటి యొక్క ఇసుక ఎవడైతే కాంట్రాక్టర్ కట్టుకుంటున్నాడో, నాకు తెలిసినంత వరకు బిల్డింగ్ కట్టుకునే వాడు ఎవడు వైఎస్ఆర్ సిపికి ఓట్ వేయడం. ఓకే, సిమెంట్ విపరీతంగా పెరిగిపోయింది. అలాగే మొత్తం అంతా కూడా ఇక్కడ ఉండేటువంటి దానికి స్టీల్ అనేటువంటిది మొత్తంగా ఉంది. ఇసుక అనేటువంటిది నేను బిల్డింగ్ కాంట్రాక్టర్. స్టీల్ కూడా మన చేతిలోనే ఉందా? 94 స్టీల్ ధర కూడా వైసీపీ చేతిలోనే ఉందా? స్టీల్ ధర కూడా పెరిగిందండి. ఇసుక అనేటువంటిది సహజంగా ఉండేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు తన కార్యకర్తల కోసం ఏదో చేశాడు. అది 400 నుంచి 1200 పోయింది. ఆ రోజు వీళ్ళు దీని మీద విపరీతంగా ప్రచారం చేశారు, మేము ఏదో సాధిస్తామన్నారు. 1200 నుంచి 4000 కాబట్టి ఇల్లు కట్టుకునేటువంటి వాడు నాకు తెలిసినంత వరకు ఓటు వేయడండి. మద్యానికి సంబంధించి మేము మద్య నిషేధం అంచెల వారీగా చేస్తామని చెప్పేసి చెప్పారు. పాపం ఎవరన్నా ఆడబడ్డలు బిడ్డలు అందరూ కూడా మద్యం వల్ల వాడు రోజుకు సంపాదించిన 700-800లో 1000 రూపాయలు కూడా ఖర్చు పెట్టేస్తున్నాడు వీడు అని చెప్పేసి, ఎవరైతే మద్య నిషేధం నేను చేస్తా లంచల వారీగానే హామీ ఇచ్చారో దాన్ని నమ్మిండేటువంటి ఆడవాళ్ళు కూడా ఓటేశారు. ఈ రోజు వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఓటు వెయ్యకూడదు. అయితే ఇక్కడ ఒకటే ఒక లాజిక్ ఉందండి, వీళ్ళు చాలా తెలివిగా, ఎందుకంటే ఇది తొలి సభలో నేను అదే విషయమే మాట్లాడాను. మనకి భారతీయ జనతా పార్టీ సభలో తొలి యొక్క సమావేశంలో వచ్చినప్పుడు వీళ్ళు వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసినప్పుడు ఇది కూడా మరో జన్మభూమి అవుతుంది అని చెప్పి మిగతా అందరూ కామెంట్ చేస్తే, నేను మాత్రం ఒకటే చెప్పాను, ఇది మరో జన్మభూమి కాదండి. ఎందుకంటే జన్మభూమిలో వాళ్ళకి శాంక్షనింగ్ అథారిటీ ఉండేది, వీళ్ళకి శాంక్షనింగ్ అథారిటీ లేదు, ఒక ఇంప్లిమెంటింగ్ అథారిటీ ఉంది. కాబట్టి వీళ్ళు పక్కాగా ఒక రకమైనటువంటి వైఎస్ఆర్సిపి కార్యకర్తలుగా అయిపోతారు. తప్పనిసరిగా ఇది వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అన్న ఈ రోజు కూడా నేను చెప్తున్నాను. ఆ బెనిఫిట్ అనేటువంటిది వాళ్ళకి 100% వస్తుంది అని చెప్పేసి కూడా నేను చెప్పాను. ఓటర్లను ప్రభావితం చేసేటువంటి అవకాశం, ఈసారి ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం వాళ్లకు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అందుకు ఎలక్షన్ రాష్ట్ర ఎన్నికల అధికారి ఆ మేరకు ఒక డైరెక్షన్ కూడా పాస్ చేస్తూ అందుకు సహకరించాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా అడిగారు. ఆల్రెడీ ఈ విషయం స్టేట్ ఎలక్షన్ కమిషన్ మన రాష్ట్ర ఎన్నికల అధికారి దగ్గర చర్చకు వచ్చింది. గ్రామ వాలంటీర్లను వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు అని కృష్ణమోహన్ గారు ప్రాక్టికల్గా ఇవేవీ జరగవు. ఓకే,
టోటలీ ఇంప్రాక్టికల్. బాగుంది. ఆఖరిలో అసలు ఎలక్షన్ ఇప్పుడు ఎంత పెద్ద ఎత్తున ఉన్నా చేయండి, అసలైన ఎలక్షన్ జరిగేది కేవలం 2 రోజులు మాత్రమే. కరెక్ట్. నిర్ణయం జరిగేది ఆఖరి 2 రోజులు మాత్రమే. ఆ 2 రోజుల్లో ఎలాంటి ప్రభావం లేనప్పుడు ఎవరెవరైతే పార్టీలో కార్యకర్తలు నాయకులు అక్కడ దగ్గర ఉండి ప్రభావితం చేయగలుగుతారో వాళ్ళకే ఫలితం ఉంటుంది. ఇక్కడ నాయకులకు బదులు వాలంటీర్లు ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేలు లేకపోతే ఎంపీలు ఎవరు అవసరం లేదండి, వాలంటీర్ వ్యవస్థ చాలు. అయితే ఇక్కడ ఏమైతుందంటే ఇప్పటి వరకు కూడా అప్పులు చేసైనా సరే అంటే ప్రజల ఆస్తులనే తాకట్టు పెట్టిన, జగన్మోహన్ రెడ్డి ఆస్తులు తాకట్టు పెట్టలే, ఎవరి ఆస్తులు తాకట్టు పెట్టలే, ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టైనా సరే అప్పులు తెచ్చి 15 సంవత్సరాల ద్వారా వచ్చే మద్యం ఆదాయం మీద కూడా అప్పు తెచ్చేసేది మొత్తానికి ఇప్పుడు పనిచేస్తున్నారు. అంటే మనం కూడా అక్కడ పెట్టినట్టున్నాం కదా, మనం కూడా కొంచెం దేశవ్యాప్తంగా పెట్టినట్టున్నాం కదా, తాకట్టు పెట్టామా పెట్టలేదా, మనం మానిటైజేషన్ అనేటువంటిది దాని ద్వారా అదే కదా, అది కూడా తాకట్టు పెట్టడమే కదా. కృష్ణమోహన్ గారు మానిటైజేషన్ లో దయచేసి మీలాంటి యొక్క జర్నలిస్టులు కూడా పొరపాటు పడితే ఐఎమ్ వెరీ సారీ. చెప్పండి సార్. రోడ్డు ఇస్తారండి, రోడ్డుకు భూమి ఇస్తారు, రోడ్డు మొత్తం వాడేయాలా, టోల్ గేట్ ఒక 15 సంవత్సరాల వాటి వేసుకుంటాడు, తర్వాత రోడ్డును కూడా మనకు అప్పగించేసేసేయాలి. రోడ్డుకు రెంట్కి ఇవ్వడం లేదా, ఇవ్వడానికి మొత్తం అమ్మడానికి తేడా ఎక్కడండి? ఇప్పుడు ప్రచారం అంతా కూడా ఇట్లా చేస్తుంటే మీరు కూడా ఆ ప్రభావంలో పడ్డారేమో అనుకుంటున్నాను నేను. కౌలుకి ఇవ్వడానికి అంటే ఇప్పుడు వ్యవసాయకి ఎవరికైనా భూమి కౌలుకి ఇస్తే, 5 ఏళ్ళు 10 ఏళ్ళు కౌలుకి ఇస్తే ఆ భూమిని అంతా కూడా అమ్మేసి రెంట్. వ్యవసాయ భూమి అయితే కౌలు అంటాము, వేరేదైతేనేమో కమర్షియల్ ప్లేస్ అనుకోండి, దాన్ని అద్దెకి అంటాం మనం, కిరాయి అంటాం మనం, తెలంగాణలో అయితే కిరాయి అంటారు. అదేనండి, ఇప్పుడు ఈ వ్యవస్థ అనేటువంటిది ఇప్పుడు వచ్చింది అది కాదండి. అవును, పివి నరసింహారావు గారు ఎప్పుడు వచ్చినా మనం కూడా చేస్తున్నాము అనేది నా ఉద్దేశం. ప్రభుత్వ సంస్థల్లో ఈ విధంగా చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఈ రోజు కూడా వైఎస్ఆర్సిపి బాగుండాలని కోరుకుంటున్నా, ప్రజా సంక్షేమం ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నా, దానితో పాటు అభివృద్ధి కోసం నిధులు ఏ విధంగా తెస్తారనేటువంటిది కూడా చెప్పాలి. ఇప్పుడైతే అవకాశం లేదు. నాకు తెలిసినంత వరకు ఎక్కడ గాని నేను బడ్జెట్ లో చూస్తున్నా లేకపోతే పేపర్లలో చూస్తున్నా ఎక్కడ గానీ ఒక డెవలప్మెంట్ గా ఆదాయం ఎక్కువగా వచ్చేటువంటి మార్గాలకు సంబంధించి వైఎస్ఆర్సిపి ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు. వచ్చిండేటువంటి యొక్క డబ్బులను కూడా రకరకాలైనటువంటి డబ్బుల్ని మార్చేసుకుంటోంది. రోడ్ల యొక్క వ్యవస్థ విపరీతంగా ఉంది. రోడ్లలో ఎవరైనా ఎక్కువగా ప్రయాణం చేసేటువంటి వాడైతే మాత్రం వైఎస్ఆర్సిపికి ఓటు వేయరు. ఎందుకంటే ఆ ఇబ్బందులు ఎట్లున్నాయి, ఆ గుంతలు ఎట్లున్నాయి, ఆ రకరకాల ఏంటి ఉన్నాయి, దానికి మినిమం యొక్క దానికి మినిమం రిపేర్లు కూడా ఎవరు చేయడం లేదు. నేను సాక్షాత్తు ఫోన్ చేసి ఆ గోరంట్ల రోడ్డు మహానుభావ ఒక 4-5 చోట్ల ఉందని చెప్పి నేను ఆర్ఎన్బి డీజీకి చెప్తే అతను ఒకటే మాట అంటాడు, ఎక్కడ సార్ మా సొంత ఆస్తి పెట్టమంటారా అంటాడు. నో ఫండ్స్, కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదు. గతంలో కాంట్రాక్టర్లు పడిపడి ఎగిరి మాకు కావాలా మాకు కావాలా అని చెప్పి ఎమ్మెల్యేలు చుట్టూ తిరిగేవాళ్ళు. చాలా మంది ఇవి చేయకపోతే ఎమ్మెల్యేలే పని చేసుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా వచ్చిండేటువంటి వాళ్ళు వద్దు బాబోయ్ మేము ఈ పనులు చేయలేము ఎందుకంటే బిల్లులు రావు అనేటువంటి పరిస్థితికి వచ్చారు. నేనేమంటానంటే నాకు నా దృష్టిలో భారతీయ జనతా పార్టీ కానీ హిందుత్వ భావన ఏంటంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేన మహిమహిష గోసర్జ నేభ్యస్తుమస్తృత్యం లోకా సమస్త సుఖినవంతు. జగన్ గారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం హ్యాపీగా ఉండనివ్వండి, మంచిగా ఉండనివ్వండి, వాళ్ళకు మంచి బుద్ధి కలగనివ్వండి, ఇంకా ఎక్కువగా సేవలు చేయనివ్వండి. ఆ సేవలు చేసేదానికి డబ్బులు సంపాదించమనండి. ఆ సంపాదించకుండా కేవలం అప్పులు తెచ్చేటువంటిది కాదు. ఇది ప్రజలకు అర్థమైతే ఈ రోజు కూడా బద్వేలులో ఖచ్చితంగా వాళ్ళ ఓట్లు శాతం తగ్గుతుంది. అయితే ఇప్పుడు ప్రజలకు అర్థం కాదు, ఒక రకమైనటువంటి ఆకర్షణ రాజకీయాల్లో వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళకి రోజు ప్రతి నెల పింఛన్లు వస్తా ఉన్నాయి, ప్రతి పెన్షన్ వస్తుంది, అనేక రకాలైనటువంటి పథకాలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళ ప్రజల్లో పెద్దగా మార్పు వస్తుందని చెప్పి నేనైతే అనుకోనండి. ఎప్పుడైతే ఇవి చేయలేకపోతే అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. దాని నుంచి వాళ్ళు బయటపడడానికి వాళ్ళు తగిన ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటే మంచిది అని చెప్పేసి మాత్రమే నేను వైఎస్ఆర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ పార్థార్థ్ గారు. డాక్టర్ బాబు సింగిరి అయ్యా నమస్కారం. కృష్ణమోహన్ గారు నమస్తే అండి. ప్యానెల్లో ఉన్న మిగిలిన సభ్యులందరికి మరియు ప్రైమ్ మెయిన్ వీక్షకులకి శుభ సాయంత్రం. ఏమిటి సార్, లాస్ట్ టైం మీరు 3-4 పార్టీలతో కలిపి పోటీ చేసినట్టున్నారు, అటు బీఎస్పీ ఒకటి, ఇటు బీజేపీ ఒకటి, అటు సిపిఎం. తమాషా ఏంటంటే బీజేపీతోటి సిపిఎంతోటి ఏకకాలంలో పొత్తు పెట్టుకోగలగడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. సరే, మీకు కూడా ఏవో సుమారు 2000 వచ్చినట్టున్నాయి కదా లాస్ట్ టైము, 1300. ఓకే, బద్వేలు ఎలక్షన్ గురించి అడిగారు కాబట్టి కృష్ణమోహన్ గారు,
ఆల్రెడీ ఇంతకు ముందు ఎలక్షన్ జరిగినప్పుడు మన వెంకటరెడ్డి గారు చెప్పారు 44,000 చిల్లర ఓట్లు మెజారిటీతో గెలిచారనేది. అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు చాలా మార్పు అయితే వచ్చింది. 2.5 సంవత్సరంలో ప్రజలు దాదాపుగా ఒక ఐడియాకి అయితే వచ్చుంటారు, అంటే ఈ గవర్నమెంట్ యొక్క పనితీరు దీని మీద ఒక ఐడియాకి వచ్చుంటారు. నేను ఈ రోజు ఈవినింగ్ కూడా చూశాను, కొన్ని ఏదో సర్వేస్ చేశారు, సర్వేల్లో కూడా దాదాపుగా 25% వరకు గవర్నమెంట్ మీద వ్యతిరేకత ముందు కంటే పెరిగింది అనేది ఆ సర్వేల్లో చెప్తుందని చూశాను. దీంతో పాటుగా సరే, అంటే ఒక బై ఎలక్షన్ వచ్చినప్పుడు చాలా ఉంటాయి, మీరు చెప్పినట్టు ట్రెడిషన్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవడం అవి ఎలా ఉంటాయి అనేది ప్రస్తుతానికి అప్రస్తుతమైన, అంటే ఈ ఎలక్షన్ లో కనీసం నేను అనుకుంటున్నాను ముందున్న మెజారిటీ కంటే తగ్గితే కూడా వైఎస్ఆర్ సిపి ఓడిపోయినట్టుగానే భావించాల్సి వస్తుంది అనేది ఒకటి. రెండోది, సార్ ఇంతకు ముందు చెప్తూ తిరుపతి బైపోల్ లో కూడా మేము భారీ మెజారిటీ వచ్చింది అని చెప్పారు. అంటే బయట మార్కెట్ లో నాకేం వినపడిందంటే పహలే ఆప్ అని హిందీలో ఒక సేయింగ్ ఉందన్నమాట, మీరు తీసుకోండి ఈసారి అని మీరు బీజేపీని అంటున్నట్లు, నో మిత్రధర్మం ప్రకారం మీరు తీసుకోండి అని వాళ్ళు మిమ్మల్ని ఇరుగుతున్నట్లు, అటు మీరా వాళ్ళ ఎవరు పోటీ చేయాలనేటువంటి విషయం మీద వారు పోటీ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం అని మీరు పోటీ చేస్తే వాళ్ళు సపోర్ట్ చేస్తామని వాళ్ళు అనేటువంటిది కొంచెం వినపడుతోంది. ఇంతకు మీరా వాళ్ళ ఎవరు పోటీ చేయబోతున్నారా లేదా ఇంకా నిర్ణయం కాలేదా? కృష్ణమోహన్ గారు ప్రతి ఎలక్షన్ అయినా యుద్ధం అయినా స్ట్రాటజీస్ ఉంటే స్ట్రాటజీ ప్రకారం అన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుగా ఖచ్చితంగా మీడియాకే చెప్తారు. మనం కొంచెం వెయిట్ చేద్దాం ఓపిగ్గా. నేనేం చెప్తానంటే ప్రజలు విజ్ఞతగా ఆలోచించిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలు ఏంటంటే, అంటే 2.5 సంవత్సరంలో సరే ప్రతిపక్షాలు అంటే సరే ప్రతిపక్షాలు ఎప్పుడు ఉన్న గవర్నమెంట్ ని వ్యతిరేకిస్తాయని అనుకుందాం, కానీ దాదాపుగా 160 సార్లు కోర్టులు కూడా వ్యతిరేకించాయి కదా ఉన్న గవర్నమెంట్ ని. మరి కోర్టులు కూడా కావాలని కోర్టులు ఏమైనా ప్రతిపక్షాలతో కలిసిపోయి లేవు కదా. అదే ప్రజలు భావిస్తున్నారని భావించాలేమో. కోర్టులు అట్లా కాదు, ఇప్పుడు ఎవరన్నా ఒకరిని చెడ్డోడని అంటే ఎందుకంటే మీడియా అయితే ప్రతిపక్షంగా వ్యవహరిస్తుంది కదా, మీడియా అయితే ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది అంతేగా, అందులో డౌట్ ఏమైనా ఉందా? ఇంతకు ముందు కృష్ణమోహన్ గారు ముందు ఎలా ఉండేది అంటే, మీరు ఇంతకు ముందు ఒక పాయింట్ అడిగారు ఎందుకు మన భారతదేశంలో ఎక్కువ నాయకుడు అనేవాడిని ఎక్కువ వాళ్ళు వెనకాల వెళ్తారు ఇలాంటిదని. దీనికి నేను అనుకుంటున్నాను చాలా రోజులు భారతదేశంలో రాజరికం జరిగింది, దాని తర్వాత బ్రిటిషర్స్ వచ్చినా కూడా ఏమంటే అక్కడక్కడ కొంతమందిని వాళ్ళ వీళ్ళని పెట్టేలా, అంటే ఒక పోలరైజ్డ్ పాలిటిక్స్ లాంటివి జరుగుతూ వచ్చాయి. కాబట్టి ఇప్పటికి కూడా ఏంటంటే అంటే ముందంటే బలవంతుని చూసి భయపడేవాళ్ళు, రాజరికం పోయిన తర్వాత ధనవంతుని చూసి భయపడడం అనేది భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి మనస్తత్వంలో చేరిపోయింది. అది ఒక బలమైపోయింది. ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ధనం బలమైపోయింది. ఇప్పుడు వచ్చిన మార్పుల్లో మీరు అనుకున్నట్టు ముందంటే మీడియా లాస్ట్ ఎలక్షన్ వరకు కూడా బాగా ప్రభావితం చేసే స్థితిలోనే ఉండేది, కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అట్లీస్ట్ దాంట్లో ఒక 30% వరకు ప్రజల్ని, అంటే ప్రతి ఒక్కరు పల్లెటూరులో కూడా ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత కొంతవరకు ఒక 30% వరకు కూడా నేను గమనిస్తున్న దాంట్లో కొంత మార్పు అనేది ఆలోచించే శక్తి అనేది వస్తుంది కృష్ణమోహన్ గారు. ఎందుకంటే నేను అప్పుడప్పుడు కొంత ఖాళీ ఉండే టైంలో బాగా అంటే కొంచెం లోతుకి వెళ్ళి అడుగుతాం మాట్లాడతాం. లేదండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆటలు సాగడం లేదు, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆగడాలకు సోషల్ మీడియా అనేది చెక్ పెడుతోంది, అందులో ఏమీ డౌట్ లేదు. మెయిన్ స్ట్రీమ్ మీడియా కనుక నేను ఇలాగే చేసేస్తానంటే పక్కనే అది ఆల్టర్నేటివ్ పుట్టేసింది ఆల్రెడీ సోషల్ మీడియా రూపంలో. ముందంటే మనం పత్రికల్లో రాసేదాన్ని చూసి దాని ఏదో భగవద్గీత లాగా నమ్మేసేవాళ్ళం, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అవును, ఈవెన్ టీవీలో చూపించినా లేదులే ఇది ఇంకొక రకంగా ఉంటది అని ఆలోచించే స్థితి కొంచెం ప్రజల్లో వస్తుంది. కొంచెం కాదు, బాగా వచ్చిందని చెప్పండి, బాగా వచ్చిందని చెప్పండి, కొంచెం అంటారేంటి. నేను అనుకుంటున్నాను అంటే ఈ 2.5 సంవత్సరంలో ఏదైతే గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్స్ అనేది బాగా ప్రజల్లోకి ముందు కంటే ఖచ్చితంగా కొంత డీప్ గా వెళ్ళింది. కానీ మా తిరుపతి బై ఎలక్షన్ లో ఇప్పుడు ఏమి జరిగింది, సేమ్ ఇదే విధంగానే ముఖ్యమంత్రి గారు అయ్యా మనకు అత్యధిక మెజారిటీ రావాలా, 5-6 లక్షలు రావాలంటే ఏం చేశారంటే ఇమీడియట్ గా
అందరు మినిస్టర్లు అందరూ ఎమ్మెల్సీలు అందరూ వాళ్ళు చందాలు వేసుకుని 5 లక్షల మందిని బస్సులు ఎక్కడికి తోలేశారు. ఈసారి బై ఎలక్షన్ లో బై పోల్స్ లో కూడా బద్వేలకు బస్సులు వెళ్తాయని ఫీల్ అవుతున్నదే గాని ప్రతిపక్షాలు వాళ్ళు నిజాయితీగా, నేను ఇప్పుడు ఇప్పుడు ఒక ఒక సవాల్ అనుకోండి ఏదన్నా అనుకోండి, నిజాయితీగా 1 రూపాయి డబ్బు పంచకుండా జనసేన లాగా మీరు కూడా మీకు ఎన్ని ఓట్లు పడతాయో నిరూపించుకునే మంచి అవకాశం బద్వేల్లో వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. ఈ ఛాలెంజ్ కి మీరు రెడీ అయితే 1 రూపాయి డబ్బు పంచకుండా ప్రలోభ పెట్టకుండా మీ గ్రామ భయపెట్టకుండా ఆగండి, నేను 2-3 అందిస్తా. భయపెట్టకుండా, బెదిరించకుండా, అవును బెదిరించకుండా నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఇంకో 2-3 కుండలు ఇస్తాను, ఇంకో 2-3 కుండలు కూడా ఇస్తాను. ఒక్క నిమిషం కృష్ణమోహన్ గారు, ఎలక్షన్ లో గెలవడం వేరు, ఎలక్షన్ లో క్యాండిడేట్ గెలవడం వేరు, ఎలక్షన్ లో ప్రజాస్వామ్యం గెలవడం వేరు, రెండు వేరు వేరు. కరెక్ట్. ఎలక్షన్ లో ప్రజాస్వామ్యం గెలిచే రోజులు పోయినాయి. అవును, ఫస్ట్ లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మేబీ 15 సంవత్సరాల పాటు 20 సంవత్సరాల వరకు ప్రజాస్వామ్యం గెలుస్తుంది, కానీ తర్వాత అంతా ధనబలమే గెలుస్తా వస్తుంది. అవును, నేను ఒకటే అనుకుంటున్నా, అంటే మా మిత్రులు వైఎస్ఆర్సిపి మిత్రులకు కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దయచేసి ఇంకొకసారి మీ నుంచి ప్రజాస్వామ్యాన్ని గెలిపించేదానికి ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, మీకు కూడా ఆ విజయం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అట్లా లేకుండా ప్రతిపక్షాలు గొంతులు నొక్కేసే విధంగా, అంటే ఎలక్షన్ ఓకే, ప్రజలే నొక్కేస్తున్నట్టున్నారు, మరి వాళ్ళకి ఎందుకు ఉన్నది కానీ ప్రజలే నొక్కేస్తున్నట్టున్నారు. ప్రజలు ఎక్కడేస్తున్నారు గారు బయట నుంచి? ఇప్పుడు మా తిరుపతిలో ఓటర్స్ అంతా కడప నుంచి వేరే దగ్గర నుంచి వచ్చేసారు, ప్రజలు ఓట్లు వేస్తే కదా. ఇక్కడ ఎంత తమాషగా జరుగుతుందంటే 6:30-7 గంటలకు లైన్ లో నిలబడిపోయి నా ఓటు వేసేసారు. మీకు అర్థం కావడం, మేము ఓట్లు వేస్తే కదా పార్టీ గెలిచేదో లేదో మా నిర్ణయం మిగిలిన రాష్ట్రంలోని మిగిలిన ప్రజలకు తెలిసేది. అలాంటి పరిస్థితి లేదు. ఓటర్ కంటెస్ట్ చేశారా? కంటెస్ట్ అంటే దాన్ని సవాల్ చేశారా అని అడుగుతున్నాను. మీ ఓటరు వేరే వాళ్ళు వేస్తే మీరు కంటెస్ట్ ఓట్ వేయచ్చు. పోటీ చేసిన వ్యక్తి కాబట్టి ఇక్కడ జరిగిన వాటిలో చాలా మంది మనం చూసాం, తిరుపతి బైపోల్స్ అప్పుడు చాలా మంది బయట వచ్చి మా ఓటు వేసారు, వేరే వాళ్ళు మా ఓటు వేసారు అని చాలా మంది చెప్పారు. బట్ అదెంత ప్రొసీజర్ అంతే సార్, కరెక్ట్ మీరు చెప్పేది ప్రొసీజర్ అంతా ఎవరు చూసుకుంటారు, మళ్ళా అంటే ఎవరిని ఆఫీసు కలవాలి, ఇవన్నీ ఎవరు పట్టించుకుంటారు సార్? అదే చెప్తున్నాను, అంత ఓటుకి అంత వాల్యూ ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు? అంత దూరం వెళ్ళి కొట్లాడి వేసే అంత ఎవరు ఉంటారు? అదంతా ఉండదు కదా. ప్లస్ మన మన దగ్గర ఉన్నది ఏంటంటే, చదువు లేని దాని వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కరికి భయపడిపోతాం. ఎవరన్నా ఒక అటెండర్ వస్తే కూడా మనం సార్ సార్ అని మాట్లాడే పరిస్థితి ఉంటది మన భారతదేశంలో చదువు లేని దాని వల్ల. ఇంకా వాళ్ళు పోయి కొట్లాడి ఓటేసే అంత పరిస్థితి ఎంత మందికి ఉంటది? ఈ 2,16,000 మందిలో అందరూ అలా ఉండరు. ఒకటి ఇంకోటి ఏంటంటే, బద్వేలు ప్రజలు ఆలోచించాల్సింది, దాదాపుగా 50% వరకు మహిళలు ఉంటారు, ఎక్కువ మంది మహిళలే ఓటింగ్ లో ఎక్కువ శాతం పాల్గొంటారు పురుషుల కంటే కూడా, మోర్ దాన్ 50% పాల్గొంటారు. సో వాళ్ళు ఆలోచించాల్సిన విషయం కూడా, 3 సంవత్సరాల్లో మీకు జరుగుతుందన్న మద్య నిషేధం ఎంత వరకు జరిగింది? అంటే మద్యం మీద ఆదాయం నష్టం అనేది ఆలు బేరీజీ వేసుకునే వీళ్ళు దాని నవరత్నాల్లో పెట్టుంటారని అనుకుంటాం. సో నేను అడుగుతున్నది గవర్నమెంట్ ని సూటిగా, మీరు పెట్టిన నవరత్న తాకపోతే గవర్నమెంట్ కి డబ్బులు ఎట్టు నుంచి వస్తాయి సార్? ఎవరు తాకపోతే నవరత్నాలను ఎట్లా అమలు చేయాలా? మీరు భలే ఉన్నారే, ఎవడు తాకుండా అందరూ గుడ్ బాయ్స్ లాగా రాముడు మంచి కూర్చుంటే ఎవరు డబ్బులు రావాలా గవర్నమెంట్ దగ్గరికి? నేను దానికే వస్తున్నాను. మరి అలాంటప్పుడు ఇక్కడేమో సంపూర్ణ మద్య నిషేధం అంటారు, అక్కడేమో మాకు 6,000 కోట్లు వచ్చింది, నెక్స్ట్ ఇయర్ 15,000 కోట్లు వస్తుంది, సో టార్గెట్లు 15,000 కోట్లు ఇచ్చినాము, 15,000 కోట్లు చూసి మాకు అప్పిండి అంటారు. అంటే ఈ రాజకీయం ఏంటి? నేను అదే అడుగుతున్నా, ప్రజలకి మీరు నిజాయితీగా నిజం చెప్పండి, అమ్మా నేను అనుకున్నాను చేయలేకపోయినాను అని చెప్పేసేయండి, అది కరెక్ట్ గా ఉంటది. కానీ ఇట్లా బ్లేమ్ గేమ్లు ఇద్దరు, అంటే అన్ని పార్టీలు బ్లేమ్ గేమ్లు అనేది అయితే ఈ విషయంలో ముఖ్యంగా మద్య నిషేధం అనే విషయంలో కరెక్ట్ కాదనేది జనసేన పార్టీ ఉద్దేశం. ఇంకో ఇట్లా ప్రతి ఒక్కటి అంటే అప్పులకు సంబంధించి కూడా ముందుగా చెప్పాలి, ఎందుకంటే ఆయన కుటుంబ పెద్ద, రాష్ట్రానికి పెద్ద అంటే కుటుంబ పెద్ద. ఆయన నేను అప్పు చేస్తున్నాను అన్నప్పుడు కుటుంబంలో మిగిలిన వాళ్ళకి కూడా, అమ్మా నేను నా పిరియడ్ అయ్యే గాడికి కాకు చెప్పిన లెక్కల ప్రకారం 6.5 లక్షల కోట్ల పైన అప్పు చేస్తున్నాను, దాన్నంతా మీరు తీర్చుకునే దానికి కనీసం ఇంకొక 20 సంవత్సరాలు పడుతుంది, నేను 30 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేస్తేనే
స్పీకాప్లన్నీ తీరుతాయని చెప్పదలుచుకున్నారా? ఇవన్నీ ప్రజలు ఆలోచించాల్సిన విషయాలు కృష్ణమోహన్ గారు. ప్లస్ రోడ్లకు సంబంధించి మనం బడ్జెట్ అయిపోతే ఎట్లా? ఇంకో రెండు రౌండ్స్ ఉన్నాయి, కొన్ని దాచిపెట్టండి. చెప్పండి, రెండో సెకండ్ రౌండ్ ఉంది, థర్డ్ రౌండ్ ఉంది, ఫోర్త్ గుండ్రం ఉంది, ఉన్నాయి, ఇంకా అప్పుడే దాచిపెట్టండి కొన్ని, ఇంకా చాలా ఉన్నది కదా. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. జయచంద్ర గారు నమస్కారం. సెకండ్ నెక్స్ట్ రౌండ్లో వస్తాను, డాక్టర్ బాబు సెకండ్ రౌండ్ వస్తారు, వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడతారు. కానీ డాక్టర్ జయచంద్ర గారు నమస్కారం, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్, ప్యానెల్లో ఉన్న వాళ్ళకు, విధి రాజకీయ పార్టీలకు నమస్కారం, మీకు ముఖ్యంగా మరీ మరీ నమస్కారం. ఎందుకు ప్రేక్షకులకు మరీ మరీ ఎందుకు? నాకు ఎక్స్ట్రా ఎక్స్ట్రా వడ్డిస్తున్నారు ఎందుకు చెప్పండి? మీరు అందరికన్నా ఎక్స్ట్రాగా కొంచెం ఇవి అందిస్తూ ఉంటారు సార్, మీరు ఎక్స్ట్రా వేస్తూ ఉంటారు కాబట్టి. ఓకే ఓకే, బాగానే ఉంది. అయితే సార్, బద్వేల్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక రావడానికి కారణము అక్కడ కంటెస్ట్ చేసి గెలిచిన డాక్టర్ ఎగ్గడ సుబ్బయ్య గారు, ఆయన అనారోగ్యం వల్ల చనిపోవడం వల్ల బద్వేల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రావడం జరిగింది. అందులో అది ఎస్సీ నియోజకవర్గం. ఎస్సీ నియోజకవర్గంలో కూడా ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థి చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకు భార్యకి కానీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఇస్తే, గతంలో ప్రతిపక్ష వాళ్ళు కానీ ఎవరైనా అక్కడ పోటీ చేయకుండా ఇనానమస్గా వదిలిపెట్టేవారు. మరి ఈసారి ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ఆ ఆలోచన చేయలేదేమో. అక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు క్యాండిడేట్ ను కంటెస్ట్ పెట్టడానికి ప్రకటించారు ఒకటి. కాకపోతే ఇప్పుడు అధికార పార్టీ ఉన్నోళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో గెలవడానికే ప్రయత్నం చేస్తారు. ఎందుకు మంది పోటీ పెట్టకుండా ఉన్నట్లయితే కాదు కాదు, మీరు మన జయచంద్ర గారు పోటీ పెట్టకుండా ఉన్నట్లయితే మేము వదిలేసామని హుందాగా చెప్పుకోవడానికి అవకాశం దొరికేది చంద్రబాబుకి. పోటీ పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేసిండేది ఏంది, లాస్ట్ మూమెంట్ లో మేము ఎన్నికలను బహిష్కరిస్తాండం, లాస్ట్ ఇయర్ నామినేషన్స్. అవును, మరి వాళ్ళు చేసే వైసీపీ వాళ్ళు చేసే దౌర్జన్యాలు ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలను ఎందుకు ఇబ్బంది పెట్టాలి? వాళ్ళ కార్యకర్తలను వాళ్ళు కాపాడుకునేదానికి చంద్రబాబు నాయుడు గారు మేము ఎన్నికలను బహిష్కరిస్తాండం అనేసి ఎప్పుడు బహిష్కరిస్తాను చెప్పుకోవడం. ఎప్పుడు ప్రకటిస్తారు? ఎప్పుడు ఎప్పుడు ప్రకటించాడు ఆయన చంద్రబాబు? సరిగ్గా నామినేషన్స్ విత్డ్రావల్ అయిపోయేటప్పటికి వాళ్ళు చేసిన దౌర్జన్యాలకు, వాళ్ళు తప్పేసిన తప్పుడు కేసులకు భయపడి చాలా మంది విత్డ్రా చేసుకున్నారు. ధైర్యం చేసి అన్నిటికీ ముందుగా నిలబడిన వాళ్ళు కొంతమంది నిలబడితే లాస్ట్ మూమెంట్ లో లాస్ట్ ఇయర్ వదిలేసి ఈ ఇయర్ ఎలక్షన్ జరిగిన వాటిల్లో ఎంపీటీసీలు కానీ ఇవన్నీ కూడా కార్పొరేషన్ ఎలక్షన్స్ ఇవన్నీ మేము బహిష్కరిస్తాండమనేసి చంద్రబాబు నాయుడు గారు మెల్లగా తప్పుకున్నారు సార్. అది తప్పుకున్నా తప్పుకోకపోయినా ఆల్రెడీ వాళ్ళు అన్ని అయిపోయింది కాబట్టి ఇంక చంద్రబాబు నాయుడు గారు ఆడ తప్పుకొని ఫ్రీగా వదిలిపెట్టింది ఏం లేదు. వాళ్ళు దౌర్జన్యంగా తీసుకున్నారని చెప్పచ్చు ఒక రకంగా. ఎవరు ప్రజలా దౌర్జన్యంగా ఓటు వేసింది? వైసీపీ వాళ్ళ దౌర్జన్యంగా ఓటు వేసింది, దౌర్జన్యంగా లాగేసుకున్నట్టే సార్. ఎంపీటీసీలు గానీ జెడ్పీటీసీలు గానీ ఇతరులు ప్రతిపక్షం వాళ్ళని గానీ ఏ పార్టీ వాళ్ళని కూడా నామినేషన్ వేసిందా అడ్డుకొని తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ భయభ్రాంతులకు గురి చేసి ఇనానిమస్ గా రావడానికే చూసుకున్నారు వాళ్ళంతా కూడా. కాబట్టి దాన్ని మనము అది ఎన్నికలు అని చెప్పుకోవడం కన్నా ధనబలం. జయచంద్ర గారు, 155,000 ఓట్లు పోలైతే దాదాపుగా 100,000 ఓట్లు కోటండి, దాదాపుగా 100,000 ఓట్లు వైఎస్ఆర్సీపీకి వచ్చినాయి, గెలిచినటువంటి అభ్యర్థికి వచ్చాయి. అంటే 95,000, వెరీ ప్రిసైజ్, 95,482 ఓట్లు వచ్చాయి. అంటే ఇంత వాస్తవాలు మాట్లాడుకోవాలి సార్. అంటే మామూలుగా రిగ్గింగులు చేస్తే ఇంత మెజార్టీ వస్తుందా? ఇన్ని ఓట్లు పోలేసాయా? రిగ్గింగ్ చేయాల్సిన పంటలు లేదు సార్ ప్రస్తుత పరిస్థితుల్లో. పీకే గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు మంచి ఆలోచన విధాన్ని ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టారు సార్. 50 ఏళ్లకు కలిసి ఒక వాలంటీర్. ఎప్పుడు ఆ వాలంటీర్ ఎవరు? తెలుగుదేశం ఎవరు? వైసీపీ ఎవరు? జనసేన అనేది వాలంటీర్కి బాగా తెలుసు. ఎప్పుడు పెట్టారు అయ్యా మీరు? మా ఎప్పుడు పెట్టారు? వాలంటీర్ వ్యవస్థ పెట్టారు కదా సార్. అందులో ఆ వాలంటీర్ వ్యవస్థకు కూడా మన ఏటు విజయసాయి రెడ్డి గారు కూడా చెప్పారు, అయ్యా 90% మా వాళ్ళే వాలంటీర్లు, మా పార్టీ కార్యకర్తలే అని చెప్పారు. అంటే అప్పటికి ఏంటని వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్గా నియమించేసి
ఎక్కడ ఎవరు ఏ పార్టీ అనేసి ఇది 50 ఇళ్లలో జనసేనకు ఎవరు ఓటేస్తారు, టీడీపీకి ఎవరు ఓటేస్తారు, బీజేపీకి ఎవరు ఓటేస్తారని వాలంటీర్ ఖచ్చితంగా తెలుసు. ఆ వాలంటీర్ కూడా చాలా మందిని ఓటర్లను బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. ఎట్లా అంటే డబ్బులైతే వాలంటీర్ ఎత్తకపోయి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ పార్టీకి ఓటేసే వాళ్ళకు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే అయ్యా మీరు కాంగ్రెస్ కో ఇంకొక పార్టీకి ఓటేసినారనుకోండి తెలుగుదేశంకో, మీ రేషన్ కార్డు కట్ చేస్తాం, మీ రేషన్ కార్డు కట్ చేస్తే మీకు పెన్షన్ రాదు, మీ ఇంట్లో ఉండే వాళ్ళకి ఎవరికైనా ముసలి కానీ విడవలకు కానీ వీళ్ళకు ఫిజికల్ హ్యాండిక్యాప్ మీకు ఇంటి స్థలము రాదు, అమ్మ ఒడి రాదు, రైతు భరోసా రాదు, రాదు, మీకు ఏది రాదు రేషన్ కార్డు కట్ చేస్తే. కాబట్టి మీరు మా పార్టీకి ఓటేసేటంటేనే ఓటింగ్ కు రాండి అనేసి చాలా చోట్ల అంటే 90% భయభ్రాంతులకు గురి చేసి ఆ రకంగా పోలింగ్ జరుపుకున్నారు. సంబంధించి చెప్తున్నారో చెప్పండి సార్. మొన్న జరిగిన మున్సిపాలిటీ ఎలక్షన్లు గానీ అన్ని ఎన్నికలు అన్నింటిలో అన్నింటిలో కూడా వాళ్ళు అట్లా చేశారు సార్. ప్లస్ ఆ వాళ్ళను తెలుగుదేశం పార్టీ నాయకులు గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గాని ధైర్యంగా వాళ్ళని ఎదుర్కోలేకపోయినారు సార్. ఎందుకంటే పోలీసు వ్యవస్థ ఎందుకని ఎదుర్కోలేకపోయినారు అంటే వాళ్ళు ప్రత్యక్ష దాడులకు పాల్పడతారు సార్, నెంబర్ వన్. తర్వాత ఈ పోలీసు వ్యవస్థకు ప్రతి ఒక్కరూ సామాన్య మానవుడు భయపడతారు సార్. పోలీసు వ్యవస్థ ఏకపక్షంగా వ్యవహరిస్తా ఉంది, ప్రతి చిన్న విషయంలో కూడా పోలీసు వ్యవస్థ అధికార పార్టీకి తొత్తుగా మారేసి, ఉదాహరణకు వాళ్ళ ఎంపీనే చితకబాదినారు సార్ తీసుకుపోయి, అంటే వాళ్ళ వ్యవస్థ అంత గట్టిగా పనిచేస్తాండి. మరి ఈ వ్యవస్థ ఒక నిమిషం జయచంద్ర గారు, ఇది ఇలాగే పనిచేస్తుంటే శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారు బతికే ఇలాగే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బుద్ధి చెప్తారు కదా, ఎప్పటికి ఇట్లనే ఉంటుంది కదా. మరి ఎందుకంటే రౌడీజం చేస్తారు కదా, వేరే వాళ్ళు రౌడీజం చేయలేరు కదా, చేయలేరు. మరి ఇప్పుడు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారేమో. సామాన్య మానవుడు ఇంట్లో నుంచి బయట రావడానికి గాని, సామాన్య మానవుడు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఇటు పోలీసు వ్యవస్థకు అటు వైసీపీ నాయకులకు కార్యకర్తలకు భయభ్రాంతులకు గురి అవుతూ ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడతారు సార్. అది రేపు ఎలక్షన్ లో బతివెల్లో ఓటింగ్ రావాలంటే ఏ ఓటర్ కూడా బయట వచ్చే పరిస్థితుల్లో లేరు. అందుకనే తిరుపతిలో ఓటర్లు బయట రారు కాబట్టి అక్కడ బస్సుల్లోను రైల్లోను లారీల్లోను ఇతర అంటే ఆ నియోజకవర్గం కాకుండా ఇతర నియోజకవర్గాలకు ఇతర బూతుల నుంచి అక్కడ జన సమీకరణ చేసి వాళ్ళు ఏదో వాళ్ళ అనుకున్న మెజార్టీ కన్నా తక్కువే వచ్చింది. ఇక్కడ బద్వేళ్ళు కూడా రేపు జరగబోయేది అదే సార్. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ బాగా జరుగుతుంది, వాలంటీర్లను అడ్డుకుండే పరిస్థితుల్లో తెలుగుదేశం వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన కానీ ఎవరు కూడా లేరు సార్. ఎందుకంటే ఎవరు సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు బీజేపీ క్యాండిడేట్ కంటెస్ట్ చేస్తాడు, అక్కడ జయరాములు గారు ఉన్నారు, ఆయన కంటెస్ట్ చేస్తే రేపు పొద్దున్నే వీళ్ళకు ఎదురొడ్డి నిలబడలేడు కదా, బూతుల్లో ఏజెంట్లు కూడా పెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మనం చూసాం తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ నిన్నటిదాకా అధికారంలో ఉన్న పార్టీ కదా, రాష్ట్రాన్ని అనేక సంవత్సరాల పాటు దాదాపు 20 ఏళ్ళు పరిపాలించినటువంటి పార్టీ కదా, ఎందుకని అకస్మాత్తుగా అంత బలహీనంగా అయిపోయింది అంటే నాయకత్వంలో. తెలుగుదేశం పార్టీకి దౌర్జన్యం చేసేది తెలియదు, ఎక్కడ కూడా దౌర్జన్యంగా వాళ్ళు ఏ ఎలక్షన్ లో కూడా ఎక్కడ కూడా మీ దగ్గర పరిటాల రవి గారిని ఆయన ఉండాలనుకుంటాను. ఆయన ఆయన ఉండాలనుకుంటా, ఆయన కూడా బాగా సౌమ్యుడు అనుకుంటా కదా, ఆయన కూడా గౌతమ బుద్ధుడు తమ్ముడు మనవడు అనుకుంటా కదా సార్. ఒకటి తెలుగుదేశం పార్టీలో కూడా ఉన్నారు, ఇంతగా లేరు అని చెప్పి. అవును ఇంత లేరు, కొంచెం చోట చోట రౌడీజం, చిన్న చిన్న బుల్లి బుల్లి రౌడీజం. వాళ్ళకి ఎక్కడైతే బలం ఉందే వాళ్ళు రౌడీజం చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు చేయడం లేదని చెప్పడం లేదు మేము. వాళ్ళు బలంగా ఉన్న చోట వాళ్ళు కూడా చేస్తారు, తెలుగుదేశం వాళ్ళు కూడా రౌడీజం చేస్తారు. కొన్ని బూతుల్లో వాళ్ళు కూడా దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నం చేసినారు. రౌడీజం చేయడం ఏంటండి, రౌడీజానికి కాపీరైట్ హక్కు పేటెంట్ హక్కు వైసీపీకి కదా ఉంటా, తెలుగుదేశం వాళ్ళకి ఎందుకు? అదే సార్ నేను చెప్పేది, అది వాళ్ళ హక్కు కానీ కొన్ని చోట్ల వాళ్ళ బంధుత్వాలు వాళ్ళకి దగ్గరగా ఉండే ఉంటారు కదా తెలుగుదేశంలో. గతంలో వాళ్ళిద్దరు కలిసి పనిచేసింటారు, ఏది కాంట్రాక్ట్ లో గానీ ఇంకోట్లో గానీ భాగస్వామ్యం అట్లాంటి చోట నువ్వు ఉండే చోటకి నేను రా, నువ్వు నేనున్న చోటకి నువ్వు రావద్దు అనేసి అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ వచ్చి
అక్కడ నా పాపర్లు నేను నిరూపించుకోవాలి కదా తెలుగుదేశము, నాకు రేపు పార్టీలు అంతో ఇంతో పలుకుబడి కావాలంటే నువ్వు రావద్దు, నీకు ఇంకో చాటికి పో అనేసి వాళ్ళ వాళ్ళు అడ్జస్ట్ అయిపోయేసి ఇచ్చేసుకుంటారు. అందులో కడప జిల్లాలో అక్కడ ఉండేవాళ్ళకు లోకల్ గా మన ఛానల్లో ఉండే వాళ్ళకి అందరికి తెలుసు, అవును ఇక్కడ రెడ్డి గారి ఆధిపత్యం ఎక్కువ, రెడ్డి గారు అన్ని పార్టీల్లో వాళ్ళే ఉంటారు. అంటే ఒక నిమిషం జయచంద్ర గారు, కడప జిల్లాలో 10 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి, 10 పదికి 10 కూడా పోయినసారే మంచి మెజారిటీ తోటి వైసీపీ మళ్ళీ కూడా పోవచ్చు సార్, మళ్ళీ కూడా పోవచ్చు అంటే అన్ని చోట్ల కూడా ఈ రౌడీజం అంటారా? అన్ని చోట్ల అంటే ఇక్కడ ఒకటి సార్, నేను చెప్పాను కదా ఇప్పుడే రెడ్డి గారు అనేసి. రెడ్డి గారు ఏమైతుందంటే, నేను అధికారంలో ఉన్నప్పుడు మీరందరు నా దగ్గరికి రండి మీ పని నేను చేస్తా, మీరు అధికారంలో ఉన్నప్పుడు మా కాంట్రాక్టులు మీరు ఇప్పించండి మాకు కావాల్సిన కాంట్రాక్టులు, మనం బంధువులము, మనం ఎందుకు కొట్లాడాలా? జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కదా పార్టీలు, నీకు నాకు గది కదా పార్టీలు అనే రకంగా కూడా సర్దుకొని పోయే అవకాశం ఉంది సార్, సర్దుకొని పోతున్నారు కూడా. అట్లా ఇక్కడ రేపు బద్దెల ఎలక్షన్ లో కూడా అదే చేస్తారు, తెలుగుదేశం పార్టీ అదే చేస్తారు, తెలుగుదేశం పార్టీ చేస్తారు. కానీ ప్రజలు భయపడతారు, ప్రజలు ఈ రోజు బయట వచ్చి ధైర్యం చేసి వైసీపీ వాళ్ళని కాదని రోడ్డు మీదకి వచ్చి బూతులు కాటికి వచ్చే పరిస్థితుల్లో లేరు. తెలుగుదేశం పార్టీ మనకెందుకు లే, ఆడికి పోయి గొడవలు చేసుకోవడం ఎందుకు, మనకు మీద కేసు పెడితే మళ్ళా నాన్ అవైలబుల్ కేసు ఎందుకు అని చెప్పేసి వీళ్ళు కూడా తోక ముడుచుకొని పోయే పరిస్థితి ఉండాది. ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఓటర్లను ధైర్యంగా ఇంట్లో నుంచి బయట తీసుకొచ్చి ఓటింగ్ కు నిలబెట్టుకోగలిగితే వాళ్ళకు వైసీపీ వాళ్ళకి అంత మెజార్టీ రాదు, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు మీరు చెప్పే పరిస్థితి ఎప్పుడు రావచ్చు? ఒక 3-4 జనరల్ ఎలక్షన్స్ లో తర్వాత వచ్చే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు 2024 లో గానీ, 29 లో గానీ, 34 లో గానీ, అట్లా ఏమన్నా ఒక అందాజుగా ఒక కొలమానం ఏమైనా ఇస్తారా అని? ఎప్పటికి రావచ్చు తెలుగుదేశం? ఇప్పుడు ఇది ఒక ఎలక్షన్ సార్, బై ఎలక్షన్. బై ఎలక్షన్ లో ఇప్పుడు బద్దెల నియోజకవర్గానికి ఒక డిప్యూటీ సీఎం అమ్జాద్ బాషా గారు, ఆదిమూలం సురేష్ గారు మంత్రి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళు 3 నియోజకవర్గానికి ఇన్ఛార్జి. మండలం వైజ్ చూసుకునే మిగతా 7 మండలాలకు 7 మంది రెడ్డి గారే ఇన్ఛార్జీలు, అంటే రెడ్లే ఇన్ఛార్జ్ అక్కడ. ఎస్సీ నియోజకవర్గం మాదిగా మాల పాపులేషన్ ఎక్కువ, ఓటర్స్ కూడా ఎక్కువ, మాలా మాదిగలు ఏమైతే సార్ రెడ్డి గారికి దాసోహమే ఎక్కడ చూసినా, అంతేనా? కాబట్టి వైసీపీకి అనుకూలంగా ఉంటది. మళ్ళీ వద్దాం, మరి కొన్ని దాచిపెట్టండి, మరి కొన్ని దాచిపెట్టండి, సెకండ్ రౌండ్ లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్యా వెంకటరెడ్డి గారు. 3 మిత్రులు మాట్లాడినారు కాబట్టి మీరు రెస్పాండ్ కావాల్సిన బాధ్యత మీదే. ఇప్పుడు స్టాటిస్టిక్స్ తప్పు చెప్పవు కదా, ఒకవేళ నేనేమన్నా తప్పు చెప్పినా కూడా కరెక్షన్ చేయడానికి మీరు అందరూ ఉన్నారు. 2009 అది ఎస్సీ రిజర్వ్డ్ అయింది, అంత ముందాకా బద్వేల్ అనేది ఓసీ జనరల్ నియోజకవర్గం. అవును, అంటే ఓసీ వీరారెడ్డి అనే అతను కంటిన్యూగా 6 times అనుకుంటా మంత్రిగా కూడా చేశారు. అంటే అది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కంటిన్యూగా ఎమ్మెల్యే అవుతున్నటువంటి నియోజకవర్గం. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా అది ఎస్సీ రిజర్వ్డ్గా రావడం జరిగింది. అక్కడ మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ 2009 ఎస్సీ రిజర్వ్డ్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. దాని తర్వాత బై ఎలక్షన్, దాని తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్, 2 జనరల్ ఎలక్షన్స్లో కూడా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కంటిన్యూ 3 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అంటే అది ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట రౌడీజం కూడా ఎప్పటి నుంచో చేస్తున్నారండి. ఏం జయచంద్ర గారు అంతే కదా, ఇప్పుడు అసలు రౌడీజం కూడా 3 ఆగకుండా నిరాటంకంగా మీరు రౌడీజం చేస్తా ఉన్నారు అనేటువంటిది విశ్లేషకులైనటువంటి జయచంద్ర గారి అభిప్రాయం. గో అహెడ్. ఇప్పుడు 2014 ఎన్నికల్లో కూడా కడప జిల్లాలో 10 9 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, కేవలం ఒకటే మేము ఓడిపోయింది. మొన్నటి 10-10 గెలిచినట, నెల్లూరులో కూడా మొన్న 10-10 గెలిచింది. అనేక జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఆడలేని వాళ్ళు ఏదో సామెతలు చెప్పారు. ఒక్క అవకాశం కదా, ఒక్క అవకాశం అంటే అదేమన్నా లడ్డూ జాంగ్రి మిఠాయా అవకాశం అంటే ఇవ్వడానికి తమాషకుందా సార్? ఒక్క అవకాశం దేవునిస్తే ఇచ్చేటువంటి ఓటు హక్కు సార్ అది, 5 పరిపాలించే హక్కు రాజకీయ అధికారం. మహానేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు సార్. జయచంద్ర గారు, జయచంద్ర గారు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, మీరు
ఇందాక కూడా ఏటు విజయసాయి రెడ్డి, ఇప్పుడు మహామేత, ఇవన్నీ నేనంటే నాకు అంతకంటే ఎక్కువ వచ్చింది. నేను మనస్ఫూర్తిగా చెప్తాడా, ఆయన మహానేత సార్, నేను వ్యంగ్యంగా మాట్లాడలే, నేను మనస్ఫూర్తిగా చెప్తాడా. పర్వాలేదు, కరెక్షన్ చేసుకున్నందుకు సంతోషం. జయచంద్ర గారు, ఆయన మహానేతే, ఈయన దుష్టనేత అనేటువంటి విషయం మేము చెప్పాం, ఎందుకంటే ఆయన చచ్చిపోయారు కదా, ఆయన ఈజ్ నో మోర్ కదా. అది విషయం అందులో ఉంటే మర్మం మీరు గ్రహించాలి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు పోయిన వాళ్ళందరూ మంచోళ్ళు, ఎందుకంటే వాళ్ళతో ఇబ్బంది ఉండదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఒకటే ఒక అంశాన్ని అయితే స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, మనం యుద్ధ రంగంలో గెలవలేనప్పుడు, అంటే ప్రజాక్షేత్రంలో గెలవలేనప్పుడు కుంటి సాకులు వెతుకుతూ ఏదేదో ఆరోపణలు చేస్తే అది మీ అందరికీ నష్టం. ఇదిగో మేము ధైర్యంగా, ఇదిగో మేము పోటీ చేసాం, ఇన్ని చోట్ల చేసాం, మమ్మల్ని ప్రజలు తిరస్కరించారు, మళ్ళీ అవకాశం వస్తుంది, మళ్ళీ అప్పుడు కొడతామని బలంగా స్వీకరించాలి. మధ్యలో ఓడనదని మీకైతే వచ్చి నాకు ఎంత వస్తారు ఆ సమయంలో. రెండు, ఇప్పుడు మేము నంద్యాల ఎలక్షన్లో ఓడిపోయాం సార్, నంద్యాల ఎలక్షన్లో మా అభ్యర్థి అక్కడ ఓడిపోయారు. మేము ఆ రోజు చెప్పాం, మమ్మల్ని కొట్టారు, బలంగా స్వీకరిస్తున్నాం, మళ్ళీ మా టైం వచ్చింది, మేము కొట్టి చూపిస్తాం అన్నాం, మళ్ళీ ఎలక్షన్స్లో మేము గెలిచి చూపించాం. అలా మేము స్పోర్టివ్గా తీసుకోవాలి, కానీ నామినేషన్లు అయినా లేదు, ఎందుకైనా లేదన్నా. ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలకు సంబంధించి 652 జడ్పీటీసీ స్థానాలకి ఎన్నికలకు సంబంధించి జరుగుతుంటే ఏదైతే 4778 నామినేషన్లు వేశారు, దాంట్లో తెలుగుదేశం పార్టీ 1413 నామినేషన్లు వేసింది. ఇవన్నీ మన కంటికి కనపట్టలేదన్నా. బీజేపీ 433 చోట్ల, జనసేన 270 చోట్ల. వినండి వినండి సార్, ప్లీజ్ ప్లీజ్ లీజర్ ప్లీజ్ లీజర్. రెండు రెండు ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి 9696 ఎంపీటీసీ స్థానాలకి 50064 నామినేషన్లు వచ్చింది, దాంట్లో వైఎస్ఆర్సీపీ 23,000, తెలుగుదేశం 18,242, జనసేన 2027, బీజేపీ 1816, ఇతరులు కూడా వేశారండి 3,000 మంది ఇతరులు, అదర్స్ ఇండిపెండెంట్స్. అది కాంగ్రెస్ వాళ్ళు కూడా వేశారు దాంట్లో, ఎన్సీపీ సిపిఎంలు. వీళ్ళందరూ నామినేషన్లు వేస్తే ఇవన్నీ ఎన్నికలు జరిగితే మీరు అన్నట్టుగా, ఇందాక నేను ఒక్క మాట, ఇందాక ఓట్లు మన జడ్పీటీసీకి సంబంధించి పోలైన ఓట్లు 1 కోటి జయచంద్ర గారు కట్టేయండి గుర్రాన్ని, మళ్ళీ మీ టర్న్ వచ్చినప్పుడు కుమ్మేసేయండి, అక్కడికే వస్తుంది గారిని వైసీపీని. ఇది ప్రజల విగ్రహం పాటించండి, ఇది ప్రజల ఓట్ల ద్వారా సెలక్షన్ అనేది చెప్పడం కోసమే. 1,26,27,790 ఓట్లు జడ్పీటీసీలకు పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 87,83,194 అంటే 70% మాకు వచ్చినాయి. తెలుగుదేశం పార్టీ మీరు అన్నారు కదా పోటీ చేయలేదు, తప్పుకున్నాం, లేదా ఏదోదో డ్రామాలు ఆడారన్నారు కదా, 28,12,867 ఎవరండి, మేము వెళ్ళి గుద్దామా తెలుగుదేశానికి ఓట్లు? తెలుగుదేశం వాళ్ళు చోట్లు వేసారా 22%? జనసేనకి 4,83,864 3%, బీజేపీకి 294,075, వీళ్ళందరూ ఓట్లు వేయలేదా బీజేపీకి? ఇలా జనసేనకు ఓట్లు వేయలేదా? తెలుగుదేశానికి 28,00,000 ఎవరు వేశారండి? మీరందరూ వచ్చి బూత్లో గుద్దుకున్నారా, లేదంటే మేమే మీకు గుద్ది మీకు కూడా కొన్ని ఇచ్చామా? చెప్పడానికి ఉండాలి సార్. రెండు, ఎంపీటీసీలకు సంబంధించి కూడా 1,20,10,661 పోలైతే 77,84,427 వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశానికి 30,35,500. మరి మీరు ఇది పోటీ చేయలేదా? పోటీ చేయకుండా ఈ ఓట్లు తెలుగుదేశానికి ఎవరు వేశారండి? ఎవరు వేశారు చెప్పండి సమాధానం. జనసేనకు 522,000 పచ్చి సామెత, అదేదో చేయలేనాళ్ళు అదేదో వారం అన్న సామెతగా ప్రజాక్షేత్రంలో ఎదుర్కొన్నాం, మేము ఓడిపోయాం, మమ్మల్ని తిరస్కరించారు, మేము మళ్ళీ స్పోర్టివ్ గా తీసుకుంటాం. అది నాయకుడికి మగాళ్ళకి లక్షణం, రాజకీయ పార్టీలకు ఇది. రాజకీయ పార్టీలుగా స్పోర్టివ్ గా తీసుకోవాలి. మేము కూడా ఎన్నికల్లో ఓడిపోయాం, మేము కాకినాడ ఎన్నికల్లో ఓడిపోయాం, మేము నంద్యాల ఎలక్షన్స్ లో కూడా ఓడిపోయాం, మేము 18 చోట్ల బై ఎలక్షన్ జరిగితే 2 చోట్ల మేము అప్పుడు కూడా ఓడిపోయాం అని చెప్పి ఆ 2 చోట్ల మీరు దౌర్జన్యం చేసి గెలిచారు అని అన్నావా? అది నాయకుల లక్షణం కాదు సార్, రాజకీయ పార్టీ లక్షణం కాదు. తెలుగుదేశం పార్టీ అనేది ఈరోజు ఎంతెంతకి డ్రాబ్యాక్ అయిపోయి ఇంకా డౌన్ఫాల్కి వెళ్తుంది అని అనడానికి మీరు మాట్లాడుతున్నటువంటి జయచంద్ర గారు మీరే దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నారు. ఏది భయపడిపోయారు, అదే మీరు భయపడిపోయారు, వాళ్ళు భయపడిపోయి పారిపోయారంటే తొడగొట్టి ముఖ్యమంత్రి గారిని గాలిగాడు ధూళిగాడు రా ఛాలెంజ్ అని తొడలగొడుతున్నటువంటి లోకేష్ పార్టీ భయపడిపోయారా? మనం అట్లాంటప్పుడు ఈ తొడలగొట్టం కూడా ఉండకూడదు కదా, జబ్బలు ధరుస్తూ బలలు ధరుస్తూ అరే వరే ముఖ్యమంత్రి అని తిడుతూ ఇవన్నీ కూడా ఉండకూడదు కదా. మరి భయపడే వాళ్ళు ఇట్లా తింటారు కదా. ఇందులో ఏదో కొంత నిజం ఆగండి వెంకటరెడ్డి గారు, జయచంద్ర గారు రెస్పాండ్, ఇందులో ఏదో కొంచెం నిజం ఉన్నట్టుంది కదా. నోటికి వచ్చినట్లు పేరడం కూడా, నేను కూడా అప్పుడప్పుడు మా ఛానలే కాకుండా నా పనే కాకుండా ఇతర ఛానల్ చూస్తున్నాం,
టీవీలలో అరే తనే అని పిచ్చి పిచ్చి కొంతమందికి జనాలను చూసినప్పుడు మంచి ఊపు వచ్చారు సార్. జనాలను చూసినప్పుడు ఊపు వచ్చారు కాబట్టి తొడలు కొడతారు, దెబ్బలు జరుపుతారు, అన్ని చేస్తారు. కానీ యుద్ధానికి నిలబడేటప్పుడు చూడాలి కదా సార్, దెబ్బలు కొట్టేది అవన్నీ కూడా. అంటే నిలబడే దమ్ములేనప్పుడు తొడలు ఎందుకు, తొడలు కొడితే వాస్తాయి, దెబ్బలు ధరిస్తే కందిపోతాయి, ఎందుకని అనవసరమైన శ్రమ. ఓకే ఆగండి వెంకటరెడ్డి గారు. ఇవన్నీ మీరందరూ చెప్పి సరే మా పరిపాలన బాగుందా లేదా డిసైడ్ చేయాల్సింది సర్వే సంస్థలో, లేదంటే ప్యానల్లో కూర్చున్న నలుగురో కాదు, లేదంటే మాకు నిరంతరం మా మీద బద్ధ వ్యతిరేకంగా తయారయ్యి ఈ ఈ రాష్ట్ర నాశనం వాళ్ళని కోరుకున్నటువంటి రెండు పత్రికలు మూడు ఛానల్లో ఏదో వాళ్ళు సర్వేలు చెబుతానో అక్కడ ఎవరో నలుగురిని కూర్చోబెట్టి విశ్లేషణ చేపించి వైఎస్ఆర్ కసిపి గ్రాఫ్ పడిపోయిందంట, అదేదో సర్వేలో మొన్న వచ్చినటువంటి సీట్ల కంటే ఓ 15 తగ్గుతున్నాయి కాబట్టి ఇంకో 2 ఇంకో 15 తగ్గుతాయి కాబట్టి ఓ వైఎస్ఆర్సీపీ పడిపోయింది, లేదో ఓ ఛానల్లో వచ్చిన సర్వేనో, లేదంటే ఒక ఒక పత్రిక చేసిన సర్వేను చూపించేసి పడిపోయిందని అనుకుంటే ఇది కాదు కదా. ఎగ్జిట్ పోల్స్లో మేము అదే చెప్పాం, 2014 సంవత్సరంలోనే మా నాయకుడు ముఖ్యమంత్రి అవుతాడని అనేక ఎగ్జిట్ పోల్స్ చెప్పినాయి, ప్రీ పోల్స్ సర్వేలు ఎలక్షన్ అయిపోయినా కూడా చెప్పినాయి. మొన్నటికి మొన్న లగడపాటి లాంటి జగడపాటులు ఏదైతే వైఎస్ఆర్సీపీకి 20 వస్తాయి, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీకి 150 వస్తాయని చెప్పాడు, ఏమైంది రివర్స్. సో వీళ్ళు కాదు కదా చేయాల్సింది సర్వేలు, అట్లా చెప్పడం ద్వారా ఓటర్లను మేము ప్రభావితం చేయాలని అనుకుంటాం అంతే కదా అనుకున్నారు జయచంద్ర గారు, అంతేనా కదా అనుకున్నారు. అలా చేయడం ద్వారా మేము సర్వే, కానీ వాళ్ళ వాళ్ళ దగ్గర తాయిత లేదు కదా సార్, నగరపాటి దగ్గర కానీ ఇంకొకరి దగ్గర కానీ తాయిత లేవు కదా చెప్పడానికి, ప్రజలు ఓటేయాలి, ప్రజలు ఓటేయాలి, ప్రజలు ఓటు వేయడానికి వీలుగా మనం మానిపులేట్ చేస్తాం. ఎన్నికల కమిషనర్ ని అడ్డం పెట్టుకొని మనం ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేద్దాం, ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేటట్టుగా ఇద్దాం అంటే ఎన్నికల కమిషనర్ ఒక్కడే ఓటేస్తే సరిపోదు కదా, ఆయనకు అసలు ఓటు లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఒక్క ఓటుతో కూడా ఉన్నా జరిగేది ఏం లేదు. సో వేయాల్సింది ప్రజలు. సో ఇది మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మా మీద మీరు విమర్శలు చేయొచ్చు, ఏదైతే మీరు దాంట్లో వాస్తవాలను తీసుకొని వచ్చి ఇదిగో ఇది వాస్తవం అని మీరు విమర్శ చేయండి. మీరు ఇందాక అన్నారు మద్యపాన నిషేధం గురించి, ఎస్ డెఫినెట్లీ దశలవారీ మద్యపాన నిషేధం అనే మేము చెప్పాం, వచ్చినటువంటి మొట్టమొదటి రోజుల్లోనే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని మేము చెప్పలా. మీరు బాధ్యత కలిగిన రాజపేట అంతకుముందు కూడా నేను ఇదే పార్సార్థం అన్నప్పుడు కూడా చెప్పా, మీరు బాధ్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలుగా ఉన్నప్పుడు కనీసం మీరు ఈ 27 కాలంలో అయ్యా మద్యం అనేది ఆరోగ్యానికి హానికరం కదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదో తిప్పల పడుతూ దశలవారి మద్యపాన నిషేధంలో భాగంగా 43,000 బెల్ట్ షాపులు ఎత్తేసింది, ఇంకా బార్ల సంఖ్యను తగ్గించింది, వైన్ షాపుల సంఖ్యను తగ్గించింది, పెద్ద పెద్ద పర్మిట్ రూములు లేకుండా ఎక్కడ ఒక్క పర్మిట్ రూమ్ కూడా లేకుండా 4,300 పర్మిట్ రూములు తీసేసింది. అదే వాళ్ళైతే రేట్లు పెంచుతామని ముందే చెప్పారు, కానీ మీరు దయచేసి తాగొద్దు, సిగరెట్టు గుట్కా మద్యం ఆరోగ్యానికి హానికరం అని ఏ ఒక్క నాయకుడైనా ఏ ఒక్క రాజకీయ పార్టీ అయినా చెప్పిందా అండి? లేదు. మీరు ఈరోజు జనసేన పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాం, ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నాం. మీరు సినిమాల్లో మద్యానికి సంబంధించి నటించుకోండి, అది సినిమా, దాని గురించి నేను అలదలుచుకోవాలా? నిజ జీవితంలో రాజకీయంలో మీరు ఉంటున్నప్పుడు ఈ రోజు మీ కార్యకర్తలకు ఒక మెసేజ్ మీరు ఇచ్చారా, అయ్యా మద్యం తాగొద్దని చెప్పి ఓపెన్ గా ఒక వీడియో ద్వారా మీరు ఒక సందేశం అన్న ఇచ్చిందా? లేదు, మేము పొరపాటున అధికారంలోకి వస్తే మద్యపానాన్ని నిషేధిస్తాం, ఒక్క రోజులోనే సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తామని మీరే ఉన్న స్టేట్మెంట్ ఇవ్వగలరా? ఆగండి ఆగండి, పార్సార్థి గారు, పార్సార్థి గారు మీరే క్విక్ క్విక్ గా చెప్పండి, ఆయన కంక్లూడ్ చేసుకుంటారు మీదే, ఆయన కంక్లూడ్ చేస్తారా? మీరే నెక్స్ట్ టర్న్. వెంకటరెడ్డి గారు వినపడుతుందండి? యా వినపడుతుందండి, వినపడుతుందండి. యు ఆర్ డన్, ఓకే గో అహెడ్. వెంకటరెడ్డి గారు, మీరు మా యొక్క పార్టీ సోషల్ మీడియాలకి మొత్తం అంతా కూడా వెళ్ళి చూడండి, మేము ఒక్క ఈ మద్యం విషయంలోనే కాదు, ప్రజలు ఓటర్లు నిజమైన అభివృద్ధి అంటే ఏంటి, చేపలు పంచడం కాదు చేపలను పట్టివ్వడం నేర్పించాలనేటువంటిది ముద్రా యోజన కానీ ఇట్లాంటివి నిజమైన అభివృద్ధి అనేటువంటిది పుంకాను పుంకాలుగా మేమందరము చేస్తూనే ఉన్నాం. ఆకలితో చచ్చిపోతూ ఉంటే చేపలు పట్టుకోవడానికి అవసరమైన గ్యాలాన్ని లేపలేరు సార్, ఆ వలని విసరలేరు సార్, ముందు బతికుంటే చేపలు పట్టుకుంటారు సార్, చేపలు పట్టుకోవడం నేర్చుకుంటారు, బతికే లేదనుకోండి చచ్చిపోయినారనుకోండి ఏం చేయలేరు. సో బతకడానికి అవసరమైనటువంటి చిన్న చిన్న సహాయాలు చేస్తున్నారు. అది అదే సార్, ఇప్పుడు బతకడానికి అవసరమైనటువంటి రేషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, బతకడానికి అవసరమైనటువంటి పింఛన్ కు సహాయం చేస్తుంది, వీటితో పాటుగా
ముద్రా యోజనలు ఇచ్చింది, రైతులకి ప్రతి సంవత్సరం 6,000 రూపాయల దాకా ఇస్తోంది, అనేక రకాలైన రోడ్లు వేస్తున్నారు, మొత్తం అంతా కూడా నీటి వనరులకు కావాల్సిన నిధులు ఇస్తున్నారు, ఇవంతా కూడా ప్రజల డబ్బులే. మళ్ళా ఇక్కడ మేము జగనన్న పేరు లేకపోతే చంద్రన్న పేరు పెట్టుకోలేదండి. ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఉజ్వల యోజన, సుకన్య సమృద్ధి యోజన, ఇక్కడెక్కడ మోడీ గారి పేరు లేవండి. ఇక్కడ వీళ్ళేంటంటే ప్రభుత్వ ధనాన్ని ప్రజాధనాన్ని తీసుకుని మేమేదో పంచుతున్నట్లుగా చేసి అమాయకులైనటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క మనసుల్లో చాలా మందికి ఏముంటుందంటే ఇదేదో జగన్ గారు పంచుతున్నారనే భావనే ఉంది. ఆ భావన తొలగేంత వరకు ఇట్లాగే ఉంటుంది. నేను అందుకే ఫస్ట్ దీంట్లో కూడా చెప్పాను నేను. అయితే ఇక్కడ రెండు విషయాలు గమనించాల్సింది ఏంటంటేనండి, ముఖ్యంగా వైఎస్ఆర్ సిపి చేసేటువంటి దాంట్లో వారు చెప్తున్నటువంటిది ఎంత వాస్తవమో గానీ ఆ వాస్తవాన్ని చెప్తున్నా అదే ఆ యొక్క ఆలోచన బద్వేలు ప్రజలకు వస్తే. ఇక్కడ యాక్చువల్ అయితే బద్వేలు ప్రజలకు నేను ఏం విజ్ఞప్తి చేయాలనుకుంటానంటే, బాబు వీళ్ళు పూర్తి అహంకారంతో ఉన్నారు, వీళ్ళ అహంకారం కొంచెం తగ్గించడానికి మీరు అవసరమైతే భారతీయ జనతా పార్టీకి మీరు ఓట్లు వేయండి, నీతివంతంగా పరిపాలన చేస్తున్నాడు, 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, 7 సంవత్సరాలు ప్రధానమంత్రిగా, ఎక్కడ ఒక అవినీతి ఆరోపణ లేదు, 14 లక్షల కోట్లకు దేశ బడ్జెట్ పెంచాం, ప్రయత్నం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారికి ఏం ఉపయోగం ఉండదు కదా, బద్వేల్లో గెలిస్తే, బద్వేల్లో బీజేపీ ఆయన గెలిస్తే టీడీపీ నరేంద్ర మోడీకి ఏం ఉపయోగం ఉంటది తిరుపతిలో కూడా అంతే చెప్పారు. దేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ రావడం ద్వారా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే అవినీతి అనేటువంటిది అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేస్ లో తగ్గిపోతే, చెయ్యకుండా ఉంటే ఆ ఫలాలన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మనం కూడా ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, తెలుగుదేశం విషయంలో సార్ నేను లాస్ట్ టైం ఎన్నికల్లో నేను ఎంపీగా కంటెస్ట్ చేశాను. ప్రాక్టికల్ గా నేను మా 15 లక్షల ఓట్లుంటే దాదాపుగా 3,000 మందిని, 3,000 మంది మా కార్యకర్తలందరూ ఒక్కరు ఒక పైసా డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు, నేను దాదాపుగా 750 ఫోన్స్ నేను తీసుకుని వచ్చేసి మొత్తం నెంబర్స్ ఇచ్చి జస్ట్ లిస్ట్ లో ఏమని ఫోన్ చేసామంటే, బాబు ఒక ఓటు నరేంద్ర మోడీ గారి పేరు మీద ఎంపీకి ఓటు అయింది అన్నాం. దాంట్లో పార్థసారథి పేరు చెప్పలేదు, ఎవరి పేరు కూడా చెప్పలే. లిటరల్ గా నా దగ్గర ఈ రోజు కూడా ఉంది, దాదాపుగా 75% తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారికి ఒక ఓటు వేస్తాము అని చెప్పిండేటువంటి వాళ్లే ఉన్నారు. ఐఎమ్ నాట్ అట్ ఆల్ టెలింగ్ ఇన్ రాంగ్ అండి, నాకు అవసరం కూడా లేదు, నాకు వచ్చిండేటువంటి ఓట్లు కూడా చాలా తక్కువే. అయితే నేను ఆఖరి రోజు నేను మొత్తం అంతా కూడా ఈ ఎంపీ ఎన్నికల యొక్క ఓట్లు పంచడానికి వెళ్ళాను, సారీ ఈ యొక్క ఏదంటే ఫార్మ్స్ అన్ని కూడా పంచడానికి వెళ్ళాను. ఆ రోజు ఏమీ ఎదుండదు కదా, మామూలు యూనిఫామ్ లేకుండా మామూలుగానే వెళ్ళాను. ప్రతి ఒక చోట ఒక స్ట్రాటజీని మాత్రం బ్రహ్మాండంగా చేశారండి వాళ్ళు. అది ప్రశాంత్ కిషోర్ యొక్క ప్రభావమా ఎవరో తెలియదు కానీ అందరూ కూడా ఎలాంటిదంటే, అందుకే చెప్పాను లాస్ట్ 2 రోజులే ముఖ్యంగా పనిచేస్తుంది ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాజకీయాల్లో లాస్ట్ 2 రోజుల ప్రభావమే ఎక్కువ పనిచేస్తుంది. ఆ రోజు మద్యం ఎంత పంచుతారు, నోట్లు ఎంత పంచుతారు, ఏ రకాలైనటువంటి కుయుక్తులతో మాట్లాడతారు, దీని మీదనే ఎలక్షన్స్ ఆధారపడతాయి. అంతకుముందు వచ్చేటివి ఏమీ కాదండి, మిగతా వచ్చేదంతా కూడా 25% అయితే 75% ఆఖరి 2 రోజుల్లో మాత్రమే గ్రామాల్లో ఎవరెవరైతే బలమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏ విధంగా ఫోకస్ చేయగలుగుతారో అదే జరిగింది. నేను గ్రామానికి వెళ్ళానండి, పెడవల్లి గ్రామం, అక్కడ మొత్తం దీంట్లో కూర్చున్నా, నేను ఎవరు అనేటువంటిది కూడా వాళ్ళకి తెలియకుండా అక్కడ కూర్చొని టీ తాగుతున్నా. అక్కడ చేసిన ప్రచారం ఏంటంటే, చంద్రబాబు నాయుడిని ఖచ్చితంగా ఓడించాలయ్యా, లేకపోతే ఆయన నరేంద్ర మోడీ గారిని వాళ్ళ కుటుంబాన్ని తిట్టాడు, ఆయన్ని ఖచ్చితంగా ఓడించాలా, అందుకే బీజేపీ వాళ్ళు కదా ఆ పరిషత్ అనేది ఉందో ఆ పరిషత్తు కూడా డిసైడ్ చేసేసింది, పొరపాటున ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి ఒక ఓటు వీళ్ళకి ఒక ఓటు వేస్తే గాన పొరపాటు ఏమన్నా జరిగితే చంద్రబాబు నాయుడు గెలిచే అవకాశం ఉంది, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూర్తిగా బీజేపీకే సపోర్ట్ ఉన్నారు, కాబట్టి ఈ ఓట్లు వెయ్యండి అనేటువంటిది గ్రామ గ్రామంలో కూడా ప్రచారం జరిగింది. ఈ రోజు దాని నుంచి పెద్ద మార్పు రాదండి, ఇది వాళ్ళు ఎలక్షనీరింగ్ లో చాలా చక్కగా చేసుకున్నారు. రెండవది మొత్తం రెడ్డి సామాజిక వర్గం కానివ్వండి, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారికి వచ్చినటువంటి అనుయాయులు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిండేటువంటి వాళ్ళు కానివ్వండి, డబ్బులు అనేటువంటి దాన్ని దాదాపుగా 1 నెల 2 నెలల ముందే మొత్తం ఎక్కడెక్కడికి వెళ్ళాలో అక్కడికి అంతా కూడా వెళ్ళిపోయి, చంద్రబాబు నాయుడు చిట్ట చివరి నిమిషం దాకా ఆగితే ఎట్లయితే అప్పుడు ఈ కూంబింగ్ ఆపరేషన్స్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకోసం 2 నెలల ముందే పంపించేసి మంచిగా సంది పెట్టేసుకున్నాం అనుకోండి. అయితే అంటే ఆ దమ్ము ఉండాలండి,
నేను ఇక్కడ జగన్మోహన్ రాజశేఖర్ రెడ్డి గారికి గాని జగన్ గారికి ఆ దమ్ము ఉంది అని చెప్తాను నేను. ఒక వీళ్ళిద్దరి గురించి చెప్పండి, చంద్రబాబు గురించి చెప్పరేంటి, చంద్రబాబు గురించి చెప్పరేంటి, చంద్రబాబు కూడా ఆ విషయంలో మంచి ధీమంతుడు, మంచి ధీమంతుడు, మంచి ప్లానింగ్ ఉంటుంది. ఆయన ధీమంతుడు కాదు, ధీమంతుడుగా ప్రొజెక్ట్ చేసుకునేటువంటి ఒక సమర్థుడు. అలాగే అనుకుందాం, ధీమంతుడు కానే కాదు ఆయన విషయంలో ధీమంతుడుగా ప్రొజెక్ట్ చేయబడ్డటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ విధమైనటువంటి వాటిని ఆర్గనైజ్ చేయడంలో మంచి ప్రతిభ ఉన్నట్లుగా భావన, ఒక భావన వ్యాప్తిలో ఉంది. ఆయన సమర్థత కాదు, అందుకే ఆయన సమర్థత అయితే ఇండిపెండెంట్ గా నిలబడినప్పుడు గెలవాలా. ఒకసారి వాజ్పేయి గారితో నిలబడినప్పుడు గెలిచారు, ఇంకోసారి నరేంద్ర మోడీ గారితో గెలిచారు తప్ప ఆయన ఇండిపెండెంట్ గా ఎప్పుడు గెలవలేదు. సమర్థత కాదు, ఒక అదృష్టము. వీళ్ళతో ఆ టైంకి ఎవరితో కలిస్తే బాగుంటుంది అనే ఆలోచనలో మాత్రం ఆయన సిద్ధహస్తుడు, ఆ స్ట్రాటజీలో మాత్రం సిద్ధహస్తుడు. బహుశా ప్రశాంత్ కిషోర్ ఈ రోజు ఎలా అనుకుంటారో అటువంటి సిద్ధహస్తుడు తప్ప ఆయనకి ఎందుకు ఉండదంటే, తన ఇంటిని తన నీడనే నమ్మేటువంటి ఒక వ్యక్తి కాదండి చంద్రబాబు నాయుడు. పొరపాటున పరిటాల రవి గారు ఎదుగుతున్నారు అనుకుంటే ఏ విధంగా అతనికి చెక్ పెట్టాలని చెప్పేసి ఒకరిని తీసుకొని వస్తారు. మన బద్వేలు రండి, బద్వేలు రూట్ అక్కండి, రూట్ మారాం మనం. ఏముందండి బద్వేలు, బద్వేలు విషయంలో ఇంకా పెద్దగా ఏం లేదు. ఎంతసేపు చెప్పుకున్నా కూడా ఉండేది అదే అసలు వాస్తవం అనేటువంటిది అర్థం కావాలి. ఇక్కడ తెలుగుదేశం ఈ రోజుకైనా తెలుగుదేశం కార్యకర్తలు వాస్తవాన్ని గ్రహించి చంద్రబాబు నాయుడు వల్ల ఫలితం లేదని వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి వస్తే తప్ప వైఎస్ఆర్ సిపిని వాళ్ళు ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే నాయకుడి మీద విశ్వాసం ఉండాలండి. ఈ రోజు కోడేల శివప్రసాద్ మీద ఇబ్బంది వస్తే అదే రాజశేఖర రెడ్డి గారి దగ్గర అది ఉండేటువంటిది. తన వ్యక్తి అనుకున్నప్పుడు ఏ స్థాయికైనా సరే వెళ్ళి ఆయన పనిచేసేవాడు. జగన్ కూడా అలాంటి యొక్క మనస్తత్వమే. కానీ దురదృష్టం, నేను ఒక అసెంబ్లీలో ఒకసారి చెప్పానండి, మన రాష్ట్రానికి రెండు నష్టాలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా సరే తెల్ల తోలన్నా వేసుకోవడంలా, కోట్ వేసుకోవడంలా వాళ్ళనే నమ్ముతాడు తప్ప తన యొక్క అనుచరులు గానీ తన నాయకులు గానీ నమ్మడు. రాజశేఖర రెడ్డి గారి యొక్క ప్రస్తుతం ఏంటంటే, తన వాడు అనుకుంటే రాష్ట్రానికి 1,00,000 రూపాయలు నష్టమైనా తన వాడికి 10,000 వస్తుంది అనుకుంటే వాడి కోసం ఎంతైనా పని చేస్తాడు. ఈ రెండు కూడా మంచిది కాదు రాష్ట్రానికి, ఈ రెండు రాష్ట్రానికి మంచిది కాదండి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి వాళ్లలో తెలుగుదేశం అనేటువంటిది సమసిపోవాల్సిందే అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు యొక్క స్ట్రాటజిస్ట్ కాదు, ఆయనకి సమర్థత లేదు, ఆయన యొక్క ఉండేటువంటి దాంట్లో మేనేజ్మెంట్ పక్కగా చక్కగా మేనేజ్మెంట్ చేయగలుగుతాడు, మీడియాను మేనేజ్మెంట్ చేయగలుగుతాడు, ఏమీ లేని కళ్ళబొల్లి దాన్ని కూడా ఏదో ఉన్నట్లుగా చూపించగలుగుతాడు. ఇక్కడ నుంచి ఏదో తీసుకుని పోయి ఢిల్లీకి పోయేసేసి ఆ శివాజీని దివ్యవాణిని తీసుకొని వచ్చేసేసి రకరకాలుగా సొల్లు కబుర్లు చెప్పిస్తాడు, లేకపోతే బాలకృష్ణ గారితో చెప్పేసేసి చెప్పేస్తాడు. ఏమొచ్చిందండి, కేవలం చంద్రబాబు నరేంద్ర మోడీ గారు గుంటూరులో అయ్యా వైఎస్ఆర్ సిపి ఒక పాచిక వేసింది. ఒక నిమిషం ఆగండి, బద్వేల్లో మీరా జనసేన, ఇందాక మన మిత్రుడు జనసేన మిత్రుడు డాక్టర్ బాబు గారు చెప్పలేదు అడిగితే, అంటే మీరు రెండు సార్లు మీటింగ్స్ అయ్యాయండి, ఏదైనా సరే భారతీయ జనతా పార్టీ అయినా జనసేన అయినా కూడా అక్కడ ఉండే స్ట్రాటజీ ప్రకారం మేము వెళ్తాం. అయితే మాత్రం ఉంటాము, స్ట్రాటజీ ఏంటంటే పోటీలో మాత్రం ఉంటాము, ఇంకా ఆలోచన చేస్తుంటాం. ఎందుకంటే నామినేషన్ మొదలైపోయినాయి సారు, ఏం పర్వాలేదండి, నేను చెప్తున్నాను కదా అన్ని ఏదో అయిపోయింది, ఖచ్చితంగా ఇక్కడ ప్రజలందరూ మమ్మల్ని గెలిపిస్తారనే పరిస్థితి లేదండి. ఐ కెన్ ఓపెన్లీ యాక్సెప్ట్ ఇట్. కాకపోయినా కూడా ప్రజలను చైతన్యవంతం చేయడానికి మాత్రం మేము ఖచ్చితంగా పోటీలో ఉంటాం. ఖర్చు పెట్టాము, బట్ ఇంటికి వెళ్ళి వాస్తవాలు ఏమో తెలియజేస్తాం, దాని ఆధారంగా ఎన్ని ఓట్లు వస్తే అన్ని మాకు రానివ్వండి. అయినంత మాత్రాన ఇక్కడ దీన్ని ఏదో మీ యొక్క భాషలోనో ఆల్రెడీ ఫెయిల్యూర్ ఎక్స్పెక్ట్ చేశాను కాదు, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ ఫెయిల్యూర్. అందుకే మా దృష్టి అంతా ఇక్కడ ఈ ఆ ఎన్నికలను అవకాశం తీసుకొని ఇంటింటి గడప గడప దగ్గరకు వెళ్ళి మా నాయకత్వం పెరగడానికి గాని మా నాయకత్వం ప్రజల్ని ఎంత మేరకు కన్విన్స్ చేయగలిగితే మేము ప్రయత్నం చేస్తాం. బట్ ఈ రోజు కూడా వాలంటరీ వ్యవస్థ ఆఖరి 2 రోజుల్లో చేయగలిగేటువంటిది, నేను లాస్ట్ టైం కూడా చెప్పానండి, నా ఇంటి పని మనిషి నాకు ఓటు వేయలేదండి, మా పార్టీకి ఓటు వేయలేదు, మా ఇంటి పని మనిషి బెదిరించారా ఆఖరి రోజుల్లో? ఏం చెప్పారు వాళ్ళ స్ట్రాటజీ చెప్తానండి, ఎందుకు ఓటు వేయలేదో చెప్పండి, ఎందుకు ఓటు వేయలేదో చెప్పండి మీ పని మనిషి. అదే చెప్తున్నానండి, నేను అడిగాను ఆమె అప్పుడు కూడా 10 రోజుల తర్వాత అడిగితే
అన్నా మీకేమో అనకేమో మన బీజేపీ కౌన్సిల్ నిలబడ్డాడు ఓటు వేయాలనుకున్నాను కానీ వాలంటీర్లు అందరినీ ఫోన్లు చేసి పొరపాటున మీ వార్డులో ఎక్కడైనా గానా వాళ్ళకి అవతల వాళ్ళకి మెజారిటీ వస్తే ఎన్ని రేషన్ కార్డులు పోతాయో తెలియదు, మళ్ళీ మీరు సస్తే కూడా తెచ్చుకోలేరు అన్నాడు. వాళ్ళకి దాదాపుగా రేషన్ కార్డులు పోతాయనే భయం ఉంది. ఇట్ ఈస్ ప్రాక్టికల్ అండి, దాంట్లో ఏమాత్రం కూడా అనుకారం అనుమానం లేదు. అవసరమైతే నేను గతంలో కూడా చెప్పాను, దేర్ ఆర్ రికార్డింగ్స్ ఆల్సో విత్ దట్ వన్. కాబట్టి నేను ఏమంటానంటే దట్ ఈస్ అ స్ట్రాటజీ, దాన్ని కూడా నేను తప్పు పట్టడం లే. ఇక్కడ ఉండేటువంటిది ఏంటంటే వాళ్ళు ఆ స్ట్రాటజీని ఉపయోగిస్తున్నారు, అయితే అది ఎంతకాలం సాగదని మాత్రమే నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు సంక్షేమ పథకాలు ఇవ్వగలిగినంత వరకు కూడా నేను నాయక అంచనానండి, నా వ్యక్తిగత అంచనా, సంక్షేమ పథకాలు ఇదే పద్ధతిలో వాళ్ళు ఇచ్చేంత వరకు కూడా ఎడ్జ్ వైఎస్ఆర్ సిపికే ఉంటుంది. అయినంత మాత్రాన భారతీయ జనతా పార్టీ గానీ జనసేన గానీ ఏమాత్రం కూడా వెనక్కిపోదు. ప్రజల్ని ఏదో ఒక రోజు చైతన్యవంతులు చేయడానికి ప్రయత్నం చేస్తుంది, మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయ్యా డాక్టర్ బాబు గారు, నా ఎందాక మిగిలిపోయినటువంటి మందుగుండు సామాగ్రిని ఇప్పుడు బయట తీసేయండి. మందు గుండు రెండు ప్రతిపక్షంలో ఉంటే మా దగ్గర ఉండవు సార్. అంతేనా? పక్కన పెడితే అంటే ఆ గుండు గురించి వస్తున్నాను, కొంచెం నాకు టైం ఇస్తే చెప్తాను ప్లీజ్. అదేంటంటే ఎలక్షన్ ఇంతకు అంటే ఓకే, మీరు చెప్పింది కొంతవరకు కరెక్ట్ అండి కృష్ణమోహన్ గారు. అంటే మీరు నేర్పిన విద్యే కదా నిరజాక్ష అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని అట్లా లేపి లేపి వదిలేవాళ్ళు, ఆయన గిల్లు వదిలేవాళ్ళు. వీళ్ళు ఏంటంటే కత్తులతో నరికేస్తున్నారు. సరే అది ఒక పక్కన పెడితే, అంటే ఒక ఎలక్షన్ ఏదైనా కూడా ఒక గ్రామ స్థాయి నుంచి ఒక ఎంపీ ఎలక్షన్ వరకు ఎలక్షన్ ట్రెండ్ ఎలా మారింది అంటే, ముందు ఎంతో కొంత అంటే నిబద్ధతగా కొంతమంది మనకు 10 ఓట్లు పడినా నిలబడదాం అనే వాళ్ళు ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా ఉంటున్నారు, వాళ్ళు కంటెస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు ఏం జరుగుతుందంటే వైఎస్ఆర్ సిపి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే సార్, ఇప్పుడు ఒక పార్టీ నుంచి అనుకోండి జనసేన గానీ టీడీపీ నుంచి గానీ ఎవరన్నా ఒక ఇప్పుడు వేస్తారు, వాళ్ళు నామినేషన్ వేస్తారని తెలిసిన వెంటనే ముందుగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఏమి నామినేషన్ వేద్దాం అనుకుంటున్నాం అంట, వేస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది, మేము 5 ఏళ్ళు ఉంటాం, ఇంకొకటి. సో వాళ్ళు ఏంది సరే నామినేషన్ ఇంకా ధైర్యం చేసి చాలా ఇది తెచ్చుకొని నామినేషన్ వేస్తే కూడా సరే విత్ డ్రావల్ వరకు ఏం చేస్తున్నారంటే బెదిరించడాలు. ఇంకొకటి ఈవెన్ తిరుపతిలో సార్ నేను మా వాళ్ళ ద్వారా వినింది, ముఖ్యంగా ఇంతకుముందు అంటే రౌడీలను పెట్టి ఇలా చేసేవాళ్ళు, ఇప్పుడు పెద్దగా చంద్రబాబు నాయుడు గారు కొంత రౌడీజాన్ని తగ్గించిన దానివల్ల ఏమో కానీ రౌడీలు దొరకడం లేదు ఏమో తెలియడం లేదు. కానీ కదా గండలకి ఖర్చు కర్ర మానేసి డైరెక్ట్ పాలిటిక్స్ లోకి వచ్చేసారు కదా. మీరు చెప్పేది 30 పారసార్థి గారు మేము చిన్న వయసులో ఉన్నప్పుడు పారసార్థి గారు అంతేనా లేదా? అది ఇప్పుడు ఏమైందంటే సార్, తిరుపతిలో కూడా జరిగిన విషయం, దగ్గరలో జరిగిన విషయం, వాళ్ళు వినలేదంటే నేరుగా వాళ్ళ కారులోనో వాళ్ళ ఇళ్లలోనో మందు బాటిల్ పెట్టి నాన్ బెయిలబుల్ కేసు కింద అరెస్ట్ చేస్తున్నారు. సో అది విత్డ్రా చేసుకుంటే ఇది విత్డ్రా చేసుకుంటాం, లేకపోతే లేదు. ఒకటి ఇంకా వాడు బలంగా నిలబడి చుట్టూ ఫేస్బుక్ లైవ్లు పెట్టి ఇంకొకటి చేసినాడంటే ఏ రాత్రి నడరేతుల్లో పోయి ఈవెన్ అదే చెప్తుంది, ఇదే చెప్తున్నా, పోలీస్ ఫోర్స్ ని వాళ్ళ మీద ప్రెషర్ పెట్టడం ఇంకొకటో చేసి ఈవెన్ నేను నా కొన్ని సమాచారం కూడా గన్ను బ్లాక్ పాయింట్ లో పెట్టి నువ్వు విత్డ్రా చేసుకుంటావు లేదా రేపటి నుంచి ఫ్యామిలీ బతకాలా లేదా అని జరిగిన ఇష్యూస్ కూడా మా నోటీస్కి వచ్చినాయి. చెప్తున్నా సార్ అని అంటే రౌడీజం అనేది ఎంత ట్రెండింగ్ ఎంత ముందుకు తీసుకెళ్లారు అనే దానికి ఎగ్జాంపుల్ గా చెప్తున్నా. ఇది ఒకటి అయితే, ఇంకొకటి ఏంటంటే ప్రతి అంటే అధికార పార్టీలో ఉన్న కొన్ని ఎడ్జెస్ ఉంటాయి, వాళ్ళకి వార్డు వాలంటీర్ ఉంటారు, వార్డు ఇన్ఛార్జ్లు ఉంటారు, వార్డు కౌన్సిలర్లు ఉంటారు, అది కాకుండా కొన్ని పోస్టులు ఇచ్చి ఉంటారు. వీళ్ళతో పాటుగా ఏంటంటే అక్కడ ఉన్న యూత్ ని వీళ్ళు ఆకట్టుకోవడంలో ఒక దౌర్భాగ్యమైన కల్చర్ లాంటిది నేను ఈ మధ్య విన్నాను కృష్ణమోహన్ గారు, అది చెప్పడమే మంచిది అనిపిస్తుంది. అంటే మొన్న 3000 కేజీల డ్రగ్స్ దొరికాయి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి అని విన్నాను. ఇక్కడ డ్రగ్ కల్చర్స్ కూడా ఒక మాదిరి టౌన్స్ నుంచి సిటీస్ లో కూడా బాగా ఎక్కువ అవుతుంది. చాలా మంది చూస్తున్నాం ఇంతకు ముందు ఇది లేదు, 2.5 సంవత్సరాల ముందు యూత్ అంతా వీధుల్లో ఆ చివర ఈ చివర నిలబడుకొని ఎప్పుడు ఉండడం అనేది కూడా మనం చూస్తున్నాం. టీడీపీ టైంలో ఇన్ని డ్రగ్స్, ఇంత డ్రగ్ కల్చర్ లేదు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం. అంటే ఇది ఎలా వెళ్తుందంటే ఇలా ఏదో రకంగా అక్కడ ఉన్న వాళ్ళని భయభ్రాంతులు చేయడానికి అన్ని రకాలుగా నామినేషన్ల నుంచి ఈ విధంగా లాస్ట్ వరకు
ఏదో ఒక రకంగా మనం గెలవాలి. ఓకే, మీరు దాన్ని యుద్ధంగా భావించి అన్ని చేయొచ్చు, కానీ దీనివల్ల మీరు నిలబెట్టిన క్యాండిడేట్ గెలుస్తారు 100%, కానీ ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది. ఈ నేను అంటే మనం తొడలు కొట్టాల్సింది ఏంటంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మనం ఏం చేస్తున్నాం, తొడలు కొడితే బాగుంటుంది కానీ మేము మా కండబలం చూపించాం, మా ధనబలం చూపించాం, ఏదో రకంగా ఇట్లా అడ్డదారుల్లో అయినా కూడా మేము ప్రలోభాలు చేసి మేము గెలుస్తున్నాం అని చెప్పుకోవడానికి, టు బి ఫ్రాంక్ నేనైతే సిగ్గుగానే భావిస్తాను కృష్ణమోహన్ గారు. సరే, మేము మీరు ఒక్క దగ్గర కూడా గెలవలేదు, గెలవలేక మంగళవారం అంటున్నారు, మధ్యలో కూడా అంటున్నారు, ఎన్ని మాటలు బాగానే ఉంటాయి. మేము అనుకుంటున్నది ఒకటే, ఏ రోజుకైనా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తే తప్పితే ఇలాంటి కల్చర్ ఈయన కాకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు కాకపోతే ఇంకొక ఆయన వచ్చి చేస్తారు, ఇంకొక చౌదరి గారు, ఇంకొక కాపు గారు వచ్చి చేస్తారు, కాదనం లేదు, ఇంకొక ఆయన వచ్చి చేస్తారు. కానీ నేను అనుకుంటున్నది ఏంటంటే, ప్రజలు విఘ్నులుగా ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఏదో తీసేస్తాం అనేది బెదిరింపు మాత్రమే. రేపు ఇక్కడ కూడా మన బతివేల్లో కూడా ప్రజలు ఆలోచించాల్సిన విషయాలు ఏంటంటే, మేము కార్డు తీసేస్తాం, మేము ఆరోగ్యశ్రీ తీసేస్తాం, ఇవన్నీ బెదిరింపులు మాత్రమే. మీరు, మీకు ఒక అవకాశం వచ్చింది, రాష్ట్రం మొత్తం ఇప్పుడు బద్వేలు వైపు చూస్తుంది, బద్వేలు ప్రజలు ఆలోచించాల్సింది ఏంటంటే, మనల్ని మొత్తం మిగిలిన 5.5 కోట్ల ప్రజలు చూస్తున్నారు, కాబట్టి మనం తీసుకునే నిర్ణయం రేపు ఖచ్చితంగా ఒక ప్రజాస్వామ్యానికి ఉపయోగపడే విధంగా ఉంటుందని ఆలోచించి, ఏదో మనం ఇచ్చే 2000కో వాటర్ బాటిల్కో లేదో ఇంకొక దానికో లేదో ఎవడో బెదిరిస్తున్నాడనో మీ ఆత్మాభిమానాన్ని చంపుకొని మీరు ఓట్లేసేదో లేదో వేరే వాళ్ళని తీసుకొచ్చి ఓట్లేసే పరిస్థితి ఉంటే కూడా కృష్ణమోహన్ గారు తిరుపతిలో ఆ విధంగా వేరే దగ్గర నుంచి ఓట్లేసి తీసుకొస్తున్నారని నేను 7 గంటలకు ఓటేయడానికి పోయి మొత్తం తిరిగాను. అంటే ఏదో ఒక రకంగా దాన్ని ఆపగలిగే విధంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు మిగిలిన దానికంటే, అంటే ఎలక్షన్ అప్పుడు కంటే, 2019 ఎలక్షన్ అప్పుడు కంటే కూడా మా పార్టీ కొంత గట్టిగానే తయారైంది, కొంత అంటే లో ఇన్డెప్త్ వెళ్ళడానికి గ్రామాల నుంచి కూడా మాకు కొంతమంది ఉన్నారు. సో ఖచ్చితంగా మొన్న ఫైల్ అయినటువంటి, మొన్న దాఖలైనటువంటి నామినేషన్లే అందుకు ఉదాహరణ కదా. చెప్తున్నాను సార్, నామినేషన్లు వేయచ్చు, అదే నామినేషన్లు వేసినా సార్ ఇక్కడ ఏం జరిగిందంటే, నామినేషన్లు వేసి మిమ్మల్ని బతకనివ్వనేటప్పటికి పాపం వెళ్ళి బెంగళూరులో దాంకున్నారు, చెన్నైలో దాంకున్నారు సార్. అదే చెప్తున్నాను, మీరు నామినేషన్లు వేశారు కదా అంటే వేసి ఉన్నిస్తే కదా, వేసిన వాళ్ళు ఇక్కడ ఉంటే కదా, వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ ఎలక్షన్ అయిపోయినాకు వచ్చి తల్లదాచుకుని మళ్ళా వస్తున్నారు. అదే చెప్తున్నా, అలాంటి పరిస్థితుల్ని మీరు అధిగమించడానికి, రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేయడానికి ఖచ్చితంగా బద్వేలు ప్రజలకు ఒక మంచి అవకాశం వచ్చింది. జనసేన తరపు నుంచి బద్వేలు ప్రజలను కోరుకుంటున్నా, దయచేసి ఈసారి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి. ఇలా ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి, నిన్న వెంకటరెడ్డి గారు కూడా అదే మాట అన్నారు, ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి, వైసీపీకి ఓటేయండి అని అంటనకండి మీరు. సరే సార్, జనసేనకు ఓటేయండి, నిజమైన ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి అంటే, ఇప్పుడు పక్కనే ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు, జయచంద్ర గారు, జయచంద్ర గారు ఉన్నారు. నిజమైన ప్రజాస్వామ్యం అంటే తెలుగుదేశం పార్టీ అంటారు ఆయన. కాబట్టి జనసేనకు ఓట్లేయండి, పవన్ కళ్యాణ్ గారి పార్టీకి ఓట్లేయండి, జనసేనకు ఓట్లేయండి అని చెప్పండి మీరు ఖచ్చితంగా. వాళ్ళు అడగలేరు సార్, ఎందుకంటే వాళ్ళకి సింబల్ లేదు. అదేంటి, జనసేనకి సింబల్ లేదు కాబట్టి. అవునవును, మర్చిపోయాను, ఎంతకి ఏదో మిత్రుడు అంటున్నాడు, ఏంటి మీకు సింబల్ పోయిందా? సింబలు వస్తుంది సార్, ఏముంది సింబల్, ఇప్పుడే ఎలక్షన్ వస్తుంది అనేది భవిష్యత్తు. సింబల్ ఉందా, ఉందా పోయిందా అనేది నా ప్రశ్న. మీ సింబల్ ఉందా పోయిందా చెప్పండి ఫస్ట్. కాదండి కృష్ణమోహన్ గారు, నేను ఒప్పుకోను, నా పేరు పెరిగినా కూడా నేను ఒప్పుకోను. మీకు సింబల్ ఉందా? ఎందుకంటే కాదు, సింబల్ ఉంటే ఎట్లయితే వేరు, సింబల్ ఉంటే ఎట్లయితే వేరు. లేకపోతే ఇప్పుడు పక్కనే పారసారథి గారు కాచుకొని కూర్చున్నారు, మీకు వేరే సింబల్ ఎందుకు లేవోయ్, మా మీద మా సింబల్తోటే పోటీ చేయండి అని అనేస్తారు. సింబల్ లేని మీరు ఆయన మాట ఒప్పుకోవాల్సిన పరిస్థితి రావచ్చేమో, అప్పుడైతే ఏకంగా కలిపేసుకుంటారు కూడా మిమ్మల్ని. కృష్ణమోహన్ గారు ప్రజల్లో అభిమానం కావాలి, సింబల్ ఏముందండి? అట్లా కాదండి బాబోయ్, అక్కడ తెలుగుదేశం పార్టీ సింబల్ కోసం, తెలుగుదేశం పార్టీ సింబల్ కోసం ఏమేం జరిగాయో ఆయన పెద్ద మనిషి ఉన్నారు పక్కనే, మీకు మీరు చిన్నవాళ్ళు వయసులో పార్థసారథి గారిని అడగండి చెప్తారు, లేకపోతే మిత్రుడు జయచంద్ర నేను అడిగినా కూడా చెప్తారు. సింబల్ అనేది ఎంత ముఖ్యమో, ఆ సింబల్ ని సాధించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ ఎటువంటి పనులకు పాల్పడిందో. సింబల్ గురించి కాదు కదా, ఎలక్షన్ గురించి మాట్లాడుతున్నాం. మీ పోటీ చేయాలి కదా,
ఎవరు నిలబడితే సార్ అదే చెప్తున్నది, ప్రతి దానికి స్ట్రాటజీ ఉంటది. స్ట్రాటజీ ప్రకారం ఎవరు నిలబడితే అప్పుడు కదా క్వశ్చన్. ముందు పెళ్లే కాకుండానే మగబిడ్డ ఆడబిడ్డ తొందరపడితే ఎట్లా? పెళ్లి మొదలైపోయింది వాళ్ళతో నామినేషన్ లో. గంట కొట్టాడు పురోహితుడు వచ్చేసి, పురోహితుడు వచ్చేసాడు గంట కొట్టాడు. పిల్లని పిల్లవాడు తీసుకురమ్మంటున్నారు. మీరేమో ఇంకా మీరు తేల్చుకోరా, పీటల మీద ఎవరు కూర్చున్నారో తేల్చుకోవడదా మీరు? ఎవరు పడితే వాళ్ళు తాళి కడతారు. భలేకుందే ఆయన జయచంద్ర గారు చాలా సీరియస్ గా అబ్జెక్ట్ చేస్తారు దాన్ని. అసలు విషయం చెప్పలేదు కదా, చెప్పండి ఏం కావాలి. మీకు ఎన్నికల గుర్తు ఉందా పోయిందా సార్? ప్రస్తుతానికి లాస్ట్ ఎలక్షన్ వల్ల ఏమంటే ఏదో పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ 10% ఏదో రావాలి, పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కంటే తక్కువ వచ్చినప్పుడు ఆ సింబల్ ని ప్రస్తుతానికి తీసేశారు. దానికి సంబంధించి చాలా ఏర్పాట్లు జరుగుతాయి. అదే చెప్తున్నా ఇప్పుడు, అది మీరు వినకుండా మాట్లాడండి. చెప్పండి, నన్ను చెప్పనివ్వండి, నన్ను చెప్పనిచ్చిన తర్వాత మాట్లాడండి. ఓకే, ఆ సింబల్ జనరల్ సింబల్స్ లో కలిపినారు అంటే సింబల్, ఆ సింబల్ ని జనరల్ సింబల్స్ లో కలిపినారు. తిరిగి మళ్ళా సింబల్ ఇస్తారా లేదా అనేది ఫ్యూచర్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతానికి జరిగింది, మీరు అడిగారు, జరిగింది ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ తగ్గింది, దానివల్ల ఆ సింబల్ ని జనరల్ సింబల్ లో కలిపారు అనేది ప్రస్తుతం వరకు ఉన్న నిజం పరిస్థితి. దాన్ని మళ్ళా సింబల్ ఇస్తారా వేరే సింబల్ ఇస్తారా ఎలక్షన్ చెప్పండి. ఒక పాయింట్ దాంట్లో యాడ్ చేస్తున్నా, మీకు గుర్తుంది ఎందుకంటే మీరు మా మీద ఒక ఆరోపణ చేశారు. తిరుపతి ఉప ఎన్నికలు జరిగేటప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ పోటీ చేస్తుంటే మీ సింబల్ ఫ్రీ సింబల్ లోకి పంపిస్తే మేము ఇక్కడ స్టేట్ ఎన్నికల కమిషన్ మేనేజ్ చేసి ఇంకొకరికి పంపించామని మా మీద నిరాధార ఆరోపణలు చేశారు. మీకు గుర్తుందో లేదో ఆ విషయం? మీరు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దాకా ఇదే బీజేపీ అని మీరు వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఎందుకంటే నవోదయ పార్టీకు నవతరం పార్టీకి ఆ సింబల్ వెళ్ళింది, అది ఫ్రీ సింబల్ లోకి వెళ్ళిపోయింది. అంతేగా వెళ్ళిపోతే అది మేమేదో జయించామని దుష్ప్రచారం చేశారు సార్. ఆ రోజు తిరుపతి బై ఎలక్షన్ లో మేం జయించామని దుష్ప్రచారం చేశారు. బాబు గారు, చిరంజీవి గారు నిలబడినప్పుడు 7 మంది పేర్లతో చిరంజీవి అనే పేర్లు ఉండే వాళ్ళని కంటెస్ట్ చేయించారు అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు. ఇవన్నీ కామన్ గా ఎలక్షన్ లో జరుగుతాయి. వాటి కడప పార్లమెంట్ బై ఎలక్షన్ లో 24 జగన్మోహన్ రెడ్డి గారి పేర్ల మీద వేయించారు నామినేషన్ లో. కడప పార్లమెంట్ లో జగన్మోహన్ రెడ్డి అనే గారి పేరుతో 24 మంది జగన్మోహన్ రెడ్డి గారి పేర్లతో నామినేషన్ వేయించారు. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే తెలుగుదేశం పార్టీ. సో ఇప్పుడు ఏంటంటే మీకు రాబోయేటువంటి ఎలక్షన్స్ లో అనేకమైన ఎలక్షన్స్ కౌంట్ చేస్తారు, మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి అనేటువంటి దాన్ని బట్టి మీకు మీరు కోరుకున్నటువంటి సింబల్ ని మళ్ళా మీ పాత సింబల్ ఏదైతే ఉంటుందో ఆ పాత సింబల్ ఇచ్చేటువంటి అవకాశం అప్పుడు మాత్రమే ఉంటుంది. అంటే మీరు రుజువు చేసుకోవాల్సి ఉంటుంది ఎలక్షన్ కమిషన్ కి, అయ్యా ఇదిగో మాకు ఇన్ని ఓట్లు వచ్చాయి, ఇదిగో మొత్తం ఓట్లు ఇన్ని, మాకు వచ్చిన ఓట్లు ఇవి, ఈ కారణంగా మాకు మళ్ళా గుర్తు ఇవ్వండి అని ఉంటుంది అనమాట. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ. మిత్రుడు జయచంద్ర గారి దగ్గర దాంట్లో కూడా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కన్సిడర్ చేయరు సార్. ఏదైతే సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి 6% ఓటింగ్ రావాలి, ప్లస్ ఒక లోక్సభ గెలిస్తేనే అది ప్రాంతీయ పార్టీ హోదా పొందిద్ది. సో 6% రాలే వాళ్ళకి ఒక లోక్సభ, రెండు రాలారు. 6% వచ్చినా ఒక లోక్సభ కూడా వచ్చింటేనే వాళ్ళ ప్రాంతీయ పార్టీ హోదా ఉండేది కాబట్టి ఆ గుర్తుండేది. సో మళ్ళీ రేపు 2024 వాళ్ళు మళ్ళీ ట్రైల్ వేసుకొని అప్పుడు ఏదో కొత్త గుర్తు మీద వెళ్ళాలి. ఫ్రీ సింబల్ గుర్తులేదు ఇంకా, అది వేరే దానికి. ఇప్పుడు బై ఎలక్షన్స్కే లేదు, ఉండండి. ఆయన మిత్రుడు జయచంద్ర గారు సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ పార్టీ అనేటువంటి హోదా పోయింది. కామెంట్ పోయింది, కరెక్ట్ సార్? అవును కదా. అది ఇక్కడ మన అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు చేసే శ్రీ చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అండి ఇప్పుడు. ఆయన జాతీయ పార్టీ హోదా రాలా తెలుగుదేశానికి? జాతీయ పార్టీ హోదా రావాలంటే హోదా అని తెలుగు మీడియా ఇచ్చిందండి. తెలుగు మీడియా, తెలుగు కుల మీడియా ఇచ్చింది, ఆ జాతి మీడియా ఇచ్చింది జాతీయ హోదా. తెలుగుదేశానికి జాతీయ హోదా ఎలక్షన్ కమిషన్ జాతి మీడియా ఇచ్చింది. అట్లా సమర్థవంతంగా సక్సెస్ఫుల్ గా మాట్లాడుకోగలిగిన వ్యక్తి ఆయన అనేటువంటిది నేను ఇప్పుడే చెప్పానండి. అట్లా తిమ్మిని పంపించేయగలిగేటువంటి దాంట్లో మాత్రం చంద్రబాబు నాయుడు అందరినీ మైమర్పించేయగలుగుతాడు, ప్రపంచాన్ని కూడా మైమర్పించేయగలుగుతాడు. దానికి తగ్గ డబ్బు ఖర్చు పెడతాడు, దానికి తగ్గ వ్యవస్థ కూడా ఉంది. దాంట్లో ఆయన హీరోనే. అందరూ చంద్రబాబు నాయుడు వెంబడి పడతారు. మరి అక్కసు సార్, వీళ్ళందరికి అక్కసు సార్ నేను చూస్తుంటా కదా ఈ డిబేట్స్ లో చాలా వీళ్ళకి అస్సలు భరించలేరు. మీరు మరింత మాట్లాడుకుంటారు జయచంద్ర గారు, మీరు చెప్పండి.
చెప్పండి. జాతీయ జాతీయ పార్టీగా బద్వేలకు ఒక నిమిషంలో పోదాం. జాతీయ పార్టీగా మీకు అసలు మీకు ఎన్నికల కమిషన్ నుంచి గుర్తింపు లేదు, కానీ మనం ఒకటే మీడియా, మనం ఒకటే కాబట్టి మీడియాలో మనం రాసుకున్నాం. జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు, నారా లోకేష్ బాబు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అని అంటూ, అలాగే ఇప్పుడు ఎవరి రాజ్యాంగాన్ని వాళ్ళే రాసుకుంటా, డాక్టర్ భీమవర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని ఎవరు ఫాలో కావడం లేదు. వైసీపీ వాళ్ళు వాళ్ళ రాజ్యాంగాన్ని వాళ్ళు ఫాలో అవుతారు, తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశం పార్టీ రాజ్యాంగం వాళ్ళు సపరేట్ వాళ్ళు ఫాలో అవుతారు. ఇక్కడ దాంట్లో ఏముంది ప్రశ్నించడానికి, అంతే కదా. అవును సార్, సార్ బద్దేలు నియోజకవర్గానికి వస్తే బద్దేలు నియోజకవర్గం ప్రజలు ఖచ్చితంగా చైతన్యవంతులు అయ్యారు, కానీ ఈయన నవరత్నాలు అనేసి మాట ఇచ్చాడు కదా, నవరత్నాల్లో ఆశపడుతున్నారు, దానికి ఆశపడుతున్నారు. ఆశపడడం లేదు సార్, వాళ్ళు ఒకటి చెప్పి ఇంకోటి చేశారు. నవరత్నాలు ఎక్కడ వాళ్ళు 100% ఇంప్లిమెంట్ చేయడం లేదు. 45 సంవత్సరాలు పూర్తి అయిన మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీలకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. కానీ ఆసరా అనేసి 18,750 రూపాయలు మాత్రమే ఇస్తారు. వాళ్ళకి నెలకు 3,000 ఇస్తే 36,000 అవుతుంది సంవత్సరానికి, కానీ వీళ్ళు ఇచ్చేది మాత్రం 18,750 రూపాయలు. ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలకు చెప్పాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు రైతు భరోసా అనేసి 12,500 ఇస్తా అన్నారు, కానీ అందులో బీజేపీ వాళ్ళది కేంద్రం నుంచి 6,000 రూపాయలు ఇస్తే ఈయన 1,000 రూపాయలు ఎగేసి 7,500 రూపాయలు ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి. ఆయన 3,000 రూపాయలు అధికారంలోకి వస్తానే 3,000 రూపాయలు ఇస్తామన్నారు, కానీ ఇప్పటికి 2.5 సంవత్సరం పూర్తి అవుతానే కూడా 250 రూపాయలు మాత్రమే పెంచారు. 2,250 సందట్లో సడేమియా అని కుమేకండ లాగా 2,250 1,000 రూపాయలు పెంచే బదులు 250 రూపాయలు పెంచారు. అవును, నేను పూర్తి కాలం అయిపోయేలాగా పరిపాలన అయ్యేలాగా ఇస్తామని చెప్పారు 3,000, కానీ ఇది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రజలకు పోయి చెప్పుకునే పరిస్థితుల్లో లేరు. జయచంద్ర గారు ఒక్క నిమిషం ఆగండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీల బాకాలు ఉన్నాయి కదా, మనకు పత్రికలు ఉన్నాయి కదా, లెఫ్ట్ రైట్ ఉన్నాయి కూడా. వాళ్ళ రౌడీజం ముందర, వాళ్ళు దౌర్జన్యాల ముందర ఏం చేయలేకపోతున్నాయి సార్. ఎవరు రౌడీజం? ప్రజల్లో ఉంది, మనసులో ఉంది. వైసీపీ వాళ్ళ రౌడీజం ప్రజల్లో ఉంది. ఇంకొకటి, బద్దేలు నియోజకవర్గం ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ సీట్ అది కాన్స్టిట్యుయెన్సీ, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీల మీద దాడులు చేయడం ఎక్కువైంది, ఎస్సీ మహిళల మీద అత్యాచారం ఎక్కువైంది. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవకాశం దొరికినప్పుడు ఎస్టీల మీద ప్రత్యేకంగా దాడులు ఎందుకు చేస్తున్నారు, గల కారణం ఏమిటో? ఎందుకంటే వాళ్ళు సావదొచ్చిన వాళ్ళు, వాళ్ళు తిరిగి ఇళ్ళ మీద దాడులు చేయలేరు. సావదొచ్చిన వాళ్ళ మీద దాడులు ఎందుకు చేయడమా? వాళ్ళ మీద ఎదురు తిరిగి ఏదో ఒకటి మాట్లాడతారు కదా సార్, భయభ్రాంతులకు గురి చేయాలి. ఇప్పుడు ఎవరో ఒక అనామకుడిని చంపితే ఓయమ్మ వాళ్ళు చంపుతారు అనేసి భయపడతారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలోనే లింగాల మండలంలో పెద్ద కుడాల గ్రామంలో ఒక ఎస్సీ మహిళ మేకలు తోలుకొని పోతే అత్యాచారం చేసి చంపేశారు. చంపిన తర్వాత 14 సంవత్సరాలు ఇద్దరు అబ్బాయిలు ఆమెను అత్యాచారం చేసి చంపారని 14 సంవత్సరాల పిల్లలను జైలుకు పంపించారు. మేము అక్కడికి కొంతమంది ఎస్సీ లీడర్లు పోతే ఎస్సీ లీడర్ల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడితే మేము హైకోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకున్నాం, అరెస్ట్ చేయకుండా. ఇంత దౌర్జన్యాలు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఎందుకో అవకాశం. వైసీపీ పార్టీ కార్యకర్తలా ఎవరు సార్? రేపులు చేసిన 14 ఏళ్ల పిల్లగాళ్ళు అంటే వాళ్ళ నియోజకవర్గంలో అంత అత్యాచారము, అంత దుర్మార్గం జరుగుతా అంటే సీఎం గారు ఏమాత్రం కంట్రోల్ చేయలేదనే కదా. అవునవును, రేపులు చేయడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు రేపులను కంట్రోల్ చేయకుండా ఏం చేస్తున్నారండి? భారతదేశంలో రేపులను కంట్రోల్ చేయడం కరెక్టే సార్ మీరు అన్నది. దళితుల మీద దాడులు సార్, ముఖ్యంగా ఇప్పుడు దిశ చట్టం అనేసి ఒకటి పెట్టారు, దానికి చట్ట పద్ధతే లేదు. దానికి మళ్ళా పోలీస్ స్టేషన్లు సెంట్రల్ గవర్నమెంట్ లో హ్యాంగ్ అయితే ఉంది, అది ఎక్కడికి పోలే నా ఘర్కా నా ఘాట్కా అన్నట్లు
అది ఎక్కడ అది ఎక్కడో కేంద్రంలో వేలాడుతా ఉంది, చట్టం రూపంలోనే రాష్ట్రపతి పంపించారు దానికి కరెక్ట్ గా మీరు పంపించింటే దానికి చట్టబద్ధత ఇవ్వాలి కేంద్రం. అవును, కానీ మీరు ఎన్నో లొసుకులు మీకు చేత కాక ఏదేదో రాసి పంపిస్తే అది కేంద్రం అక్కడ న్యాయ నిపుణులు ఉన్నారు కదా, అయ్యా ఇది కాదు ఈ రకంగా పెట్టాలి ఈ రకంగా మీరు బిల్లు పెట్టాలి. చంద్రబాబు నాయుడు గారు సంప్రదించి పెట్టి ఉన్నట్లయితే ఇటువంటి వాటిల్లో కొంచెం ఎక్స్పర్ట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సహాయ సహకారాలు తీసుకుని ఉన్నట్లయితే మంచిగుంటుందని చెప్పారు ఢిల్లీలో వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ పరిస్థితుల్లో లేరు సార్. ఎందుకనో ఎందుకో కొంచెం వయసు అయిపోయింది కదా, వయసు అయిపోయిందా ఇప్పుడే వయసు అయిపోవడం అయ్యండి, అదేదో చంద్రముఖి సినిమా అదేదో సినిమా రజనీకాంత్ సినిమా భాషదృష్టం ఏంటంటే మీరు గుర్తించారు ప్రజలు ఇంకా గుర్తించలే, వయసు అయిపోయిందనే ప్రజలు కూడా ఉండాలి సార్, ప్రజల్లో కూడా ఆ అవకాశం వచ్చినప్పుడు ప్రజలు తప్పకుండా ఇది చేస్తారు. 18 నియోజకవర్గంలో మాత్రం వాళ్ళ నెట్టు 44,734,000 ఓట్లు వస్తాయి అనడము వాళ్ళ దీనికి నిదర్శనం ఏంటంటే అంత రాదు ఖచ్చితంగా ప్రజలు 44,732 వస్తాయి అంతేనా, 34,000 గారు అండ్ జయచంద్ర గారు, ఇది ఈరోజు స్ట్రైట్ టాక్ చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.